ందు ప్రియ దేవుని బిడ్డలారా ప్రభాసన మీ అందరికీ శుభములు దేవుడు మనల్ని ఇంకొకసారి ప్రేమించి ఆయన పరిశుద్ధమైన దేవాలయంలోకి మనం అందరం వచ్చి ఆయన ప్రేమను ఎరిగి ఆయన కృపను రుచి చూచి ఆయన లేఖనాలను పరిశుద్ధ గ్రంథంలోంచి పరిశీలించి ఈ బైబులే మరి ఈ పరిశుద్ధ గ్రంథమే దీనిలోనే దేవుడు మనకు కనిపిస్తాడు కనుక మన దేవుణ్ణి వెతికినప్పుడు మనము కొండలలో కోనలలో లోయల్లో ఆయనను ఇంకెక్కడా ఎతకనక్కర్లేదు కానీ మరి ఆయన ఈ వాక్యంలో ఉన్నాడని మరి మనం ఖచ్చితంగా నమ్మచ్చు సో దేవుడు ఆయన అనాదిగా వాక్కుగానే ఉన్నాడు ఆయన వాక్కు అయిన దేవుడు మన మధ్యలో ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన బయలుపరుచుకున్నాడు శరీరధారి అయ్యాడు కనుక మనందరం కీర్తన పంతొమ్మిదవ కీర్తన తీసి ఒక చిన్న వాక్యాన్ని చదువుదాము పంతొమ్మిదవ కీర్తన శామ్స్ నైంటీన్ దావిది రాసిన కీర్తనే పంతొమ్మిదవ కీర్తన ఆకాశములు దేవుని మహిమను వివరించు చిన్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది పగటికి పగలు బోధ చేస్తున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించున్నాయి లోక దిగంతము వరకు వాటి ప్రకటనలు బయలుపెడుచున్నాయి వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసినని కొన్ని మాటలు ఇలాగున రాస్తూ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశాలు దేవుని మహిమను వివరిస్తున్నాయి ఇంకా ఈ సృష్టి అని చెప్పడానికి ఈ ప్రకృతి అంతా కూడా ఆయన చేసింది ఆయన మహిమనే వివరిస్తున్నాయి కనుక ముఖ్యంగా దేవుని యొక్క మహిమను మనము ఈ ప్రకృతులు అనేకమైన చేయబడ్డాయి చూచి దేవుని ఇంకా ఎక్కువగా ఎరిగి మనం ఆయన ఆరాధించవచ్చు కనుక ముఖ్యంగా ఈ దినము దేవుని యొక్క సన్నిధిలో మనము ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాం దాంట్లోకి రావటానికి మరి దేవుడి యొక్క వాక్యం చెప్తుంది మరి దేవుడి ప్రజలు ఒకప్పుడు వాళ్ళు స్వాస్థ్యం లేని వారుగా సొత్తు లేని వారుగా సంపాదన లేని వారుగా ఆ తర్వాత స్థిరమైన నివాసాలు లేని వారుగా అంతేకాకుండా హక్కులు లేకుండగా స్వాతంత్రం లేకుండా బతికారు దేవుడు ఒక ప్రజలను తయారు చేసినప్పుడు ఒక ప్రజలను నిర్మించినప్పుడు ఒక ప్రజలను సృజించినప్పుడు వాళ్ళకి ఏమీ లేకుండా అయిపోయినాయి ఎవరు అంటే వాళ్ళు అబ్రహామ పిల్లలే బైబుల్ ఆది కాండం పన్నెండో అధ్యాయం దగ్గర మొదలు పెడితే దేవుడు ఆ జనాంగాన్ని ఒక తొంభై ఏళ్ళ స్త్రీని తీసుకొని ఒక వందేళ్ల పురుషుని తీసుకొని వాళ్ళకు ఇక పిల్లలు కలగరని సైంటిఫిక్గా శరీర రీతిగా లోకరీతిగా భౌతిక రీతిగా ఫినిష్ క్లోజ్ అయిపోయినప్పుడు దేవుడు ఆ యొక్క తొంభై ఏళ్ల శారా గర్భంలో నుంచి అలాగనే అబ్రహాం అనే వంద ఏళ్ల ఆయన గర్భంలో నుంచి దేవుడు ఒక బిడ్డను పుట్టించి ఇదిగో ఈ బిడ్డలో నుంచి ఆకాశ నక్షత్రాల వల్ల సంతానం వస్తుంది వీళ్ళలో నుంచి సముద్ర ఇసుక రేణువులంతా పిల్లల్ని గుట్టిస్తాను దేవుడు అలాగును చేయటానికి ఆయన ఎందుకు అట్ట తీర్మానం చేసుకున్నాడంటే మానవ శక్తికి అతీతమైనది మానవ బలానికి అతీతమైనది దేవుడంటేనే మహిమ దేవుడంటేనే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేయగలుగుతాడు కనుక ఆయన మహిమతోటే ఒక జనాంగాన్ని సృష్టించాడు ఆ జనాంగం పేరే ఆయన యొక్క మూడవ తరం అబ్రహాం తర్వాత ఇస్సాకు ఇస్సాకు తర్వాత యాకోబు చాలా సింపుల్గా గుర్తుంటుంది కనుక ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీ రాజీవ్ గాంధీ తర్వాత రాహుల్ గాంధీ ఆయనకు పెళ్ళి అయితే అయితే లేదు వదిలిపెడదాం అది అయితే అబ్రహాం తర్వాత ఇస్సాకు ఇస్సాకు తర్వాత యాకో యాకోబును దేవుడు ఇస్రాయల్గా మార్చాడు ఇస్రాయల్గా మార్చి ఇస్రాయల్ అని ఒక జనాంగాన్ని సృష్టించినప్పుడు అబ్రహాముకు మరి ఒక కొడుకు ఒక కొడుకు అయితే అవసరం లేకుండా అయిపోయింది ఇష్మాయిల్ అనే దేవుడు కోరుకొని తర్వాత ఇస్సాకుకు మళ్ళీ ఇద్దరు పిల్లలు పుట్టారు మరి ఆ యొక్క యాకోబు ఏషావు ఏషావును పక్కకు జరిపేశాడు ఏషావు రాలేదు దేవుని యొక్క నిబంధన యాకోబుని తీసుకొని మాత్రం దేవుడు ఆ తర్వాత పన్నెండు మంది పిల్లల్ని పుట్టించి అతనికి ఆ పన్నెండు గోత్రాలను సృష్టించి పన్నెండు గోత్రాల ద్వారా దేవుడు తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఆ పన్నెండు అనేది స్థిరంగా మూడు నుంచి పన్నెండుకు మారడము తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు ఆయన త్రిత్వంగా ఉండి ఆయన ఇస్రాయల్ జనాంగానే పన్నెండు గోత్రాలను సృష్టించి ఎరుచిలేముకు పన్నెండు గుమాలున్న యేసుక్రీస్తుకు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు దేవుడు అలాగున పన్నెండుతో అనేకమైన బైబిల్లో చూపిస్తూ ఆ జనాంగాన్ని సృష్టించిన జనాంగం అంతా కూడా కొద్ది సంవత్సరాల తర్వాత ఆ ముగ్గురు పితరులు చనిపోయాక యాకోబు ఆ యొక్క యోసే ఆ యొక్క యాకోబు కుమారుడి ఐగుప్తులోకి వెళ్ళి బానిసలైపోయారు వాళ్ళు అక్కడ అక్కడ వేరే రాజులు పరాయ రాజులు పరిపాలించినప్పుడు వాళ్ళు అణిచివేశారు వాళ్ళని బాధ పెట్టారు దుఃఖ పెట్టారు చివరికి వాళ్ళ సంతానం కూడా కనకుండగా మగపిల్లోడు పుడితే పురిటిలోనే చంపేయమని రాజు ఆజ్ఞ ఇచ్చి శాసనమిచ్చి పిల్లల్ని నర్సింగ్ హోమ్స్లో చంపమంటున్నాడు వాడు నర్సింగ్ హోమ్లో చంపేయండి పిల్లలు పుడితే డెలివరీ అయ్యే చోట లేడీస్ హాస్పిటల్స్లో ఎలాగున డాక్టర్స్ నర్సులు ఈరోజు డెలివరీ చేస్తారో అలాగున వాడు మంత్రసాన్లనే ఈ యొక్క డెలివరీ చేసే స్త్రీలను పంపించి కుతికే బిసికి చంపేయండి అన్నాడు అంతగా వీళ్ళని ద్వేషించాడు ఎందుకంటే వాళ్ళు ఎంత బానిసలైనప్పటికీ కూడా వీళ్ళ మతాలు ఆచరించలేదు వాళ్ళు కనుక వీళ్ళ యొక్క ఆ దేవుళ్ళను మొక్కలేదు కనుక వాళ్ళకొక ఉండింది అణి చేశారు పాపము అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన బాహువుని చాపి దేవుని యొక్క బాహువే యేసుక్రీస్తు కనుక ఆ యేసుక్రీస్తును పంపి ఆ ప్రజలను విడిపించాడు కనుక ఆ ప్రజలను విమోచించాడు కనుక మరి మరి తెలంగాణకు ఎవరిని పంపించాడు దేవుడు విమోచనకి కల్వకుంట్లనా అది మీకే తెలియాలి ఎవరో ఒకరి అయితే విమోచించాలి వెళ్ళాలి ఒకరు మనిషి లేని కాదు కనుక మరి ఆ విమోచనకు కదా లగడపాటి కారం గుడి చల్లాడు కదా పార్లమెంట్లో మొత్తానికైతే విమోచన వచ్చింది తెలంగాణ విమోచన అయిపోయింది కనుక ఎవరో ఒకరిని పంపుతాడు దేవుడు వాళ్ళని మనం రాజకీయంగా అనుకోండి ఏమనుకోండి ఆనాటి పరిస్థితులు మాత్రమే తెలియదు బట్ గాడ్ సెండ్స్ దేవుడే పంపిస్తాడు లేక ఎందుకంటే ఎక్కువ కాలం అణచబడ్డ ప్రజలను విమోచించే బాధ్యత ఆయనదే కనుక మరి ఇట్లా అంటే మరి ఏమణబడ్డారు ఈ పాస్టర్ ఆంధ్రల మీద వేరుగా మాట్లాడుతున్నాడు అని మీరు మళ్ళీ వేరుగా అనుకున్నారు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే ఆంధ్ర లేదు నా తెలంగాణ లేదు నాకైతే బైబుల్ చెప్తుంది అణచబడ్డ ప్రజలను విమోచించేవాడు దేవుడే ఎప్పటికైనా కానీ సరే అలాగున ఉద్యమాలు వచ్చినట్టుగానే ఇస్రాయేలీ లైగుప్తులో ఏం ఉద్యమం చేయలేకపోయారండి ఇలాగునా కదా ఉస్మానియా యూనివర్సిటీ తీసుకొని కాకతీయ యూనివర్సిటీ తీసుకొని చిల్లం బిల్లం చేసి వాళ్ళు అంత అలాంటి ఉద్యమాలు చేయడానికి లేదు ఎందుకంటే అప్పుడు ప్రజాస్వామ్యం లేదు డెమోక్రసీ లేదు అప్పుడు కదా అప్పుడు ఫ్యూడలిజం భయంకరంగా రాజులు పరిపాలిస్తున్నారు కనుక ఆ పరిస్థితుల్లో ఏమీ లేదు పాపము ఉద్యమం చేటే అందు గురించే దేవుడు మోషను పంపించి అద్భుతాలు సూచ్యక్రియలు చేసి ఇస్రాయేల్ని బయటికి తీసుకొచ్చాడని ఆ యొక్క ఐగుప్తుల నుంచి బయటికి తీసుకొచ్చాడు తీసుకెళ్లిచ్చి వాళ్ళని ఏం చెప్పాడంటే మీకు ఒక దేశాన్ని ఇస్తాను ఆ దేశము పేరు కంటే దాని యొక్క మరి పరిస్థితులు గొప్పవే అని చెప్తున్నాడు పేరు వదిలిపెట్టండి ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం మీకు నేను ఇచ్చే దేశము పాలు తేనె ప్రవహించే ఎంత సమృద్ధి ఎంత సస్యశ్యామలమే ఎంత పాడి ఉన్నది ఎంత ఆశ్రదింపబడ్డది ఎంత ఆ యొక్క దేశం రమ్యమైనది అని చెప్పి దేవుడు బానిస దేశంలో నుంచి రమ్యమైన దేశానికి ఆయన ఒక్కరోజులో తీసుకెళ్లేదండి వాళ్ళను నడిపిస్తూ ఉన్నాడు నేను ఎందుకు ఈ నేపథ్యం అంతా అంటే ఈరోజు భాగంలో వాళ్ళు ఒక చోటుకు వచ్చారండి నడుస్తూ నడుస్తూ వాళ్ళు వాళ్ళు నడుస్తున్నాడు వాళ్ళకి దేవుడు రథాలు ఆయన ఏర్పాటు చేయలేదు మేఘాలను మీద వాళ్ళని తీసుకొని వెళ్ళలేదు వాళ్ళను కనీసం గాడుల గుర్రాల మీద కూడా ఏం తీసుకెళ్ళలేదు నడవాలి 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 ఎక్కడి నుంచి నడవాలి బానిస దేశం నుంచి స్వాతంత్ర దేశాన్ని నడవాలి ఆ యొక్క ఊడిగము పనిచేసే దగ్గర నుంచి మూత గంపలు ఎత్తే దగ్గర నుంచి సమ సొంత పండ్లు కోసుకునే గంపలు ఎత్తుకునే దగ్గరికి వెళ్ళాలి ఎక్కడైతే జీతం లేకుండా అణచబడ్డారో నీకు సమస్తము స్వాస్థ్యముగా నీకే ఉండాలి ఎక్కడైతే నీ పిల్లల్ని పుడితేనే చంపుతున్నారో అక్కడ పిల్లలు పుడితే గొప్ప ఆనంద సంతోషాలతో సెలబ్రేట్ ఇలాగున్న దేవుడు ఒక స్థలం నుంచి వెళ్తున్నప్పుడు తీసుకెళ్తున్నప్పుడు దీన్ని బైబులు విశ్వాస ప్రయాణము అంటారు దీన్ని విశ్వాస యాత్ర అంటారు కనుక సో ఇలాంటి యాత్ర చేయమని బైబుల్ చెప్తుంది అయితే మన దేశంలో మన బ్యాక్గ్రౌండ్లో చూస్తే పుణ్యక్షేత్రాలకు వెళ్తారు అక్కడిక్కడక్కడికి పుణ్యక్షేత్రాలకు వెళ్తారు పుణ్యక్షేత్రాలకు ఎందుకు వెళ్తారు అని అంటే పుణ్యం వస్తుంది అనుకుంటున్నారు సో ఇట్లా పుణ్యం వస్తుంది అనుకున్నప్పుడు పుణ్యం చాలా చాలాసార్లు రాలేదు కానీ ఉన్న ప్రాణం మాత్రం చాలామందికి పోయింది చాలామందికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి వాళ్ళ ప్రాణం కూడా దక్కించుకోలేదు కనుక ఇలాగుంటే బైబుల్ పుణ్యక్షేత్రాలకు వెళ్ళమని చెప్తుందా ఎట్టి పరిస్థితుల్లో చెప్పట్లేదు బైబుల్ చెప్తుంది పుణ్యక్షేత్రానికి వాళ్ళు పుణ్యం చేసుకోవడానికి వెళ్తే వాళ్ళు యాత్రికులు అని చెప్పి ఆ యాత్రలు ఎన్నో ఈరోజు ఏర్పాటు చేస్తూ ఒక్కసారి మీరు యాత్రల్లో బుక్ చేసుకోండి చుక్కలు చూపిస్తారు ఆ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు కనుక అలాగున యాత్రలు బైబుల్లో అయితే లేవు సరే తెలియని మనతో ఉన్న ఈ అన్య జనాంగాలు యాత్రలు చేస్తున్నారు ఇప్పటికీ పుణ్యశాలకు వెళ్తున్నారు పీఠాలను ధరించుకుంటున్నారు దర్శించుకొని వస్తున్నారు ఉన్నది తాగుతున్నారు లేనిది తాగుతున్నారు మొత్తానికైతే తిరిగి వస్తున్నారు కొంతమంది తిరిగి రావట్లేదు కానీ బైబిల్లో పుణ్యక్షేత్ర యాత్ర ఉందా లేదు కనుక ఇదిగో ఈ బైబిల్ పోదా మనిషికి పుణ్యక్షేత్ర యాత్ర అనేది భూమిదా ఏ స్థలాన్ని మనము ఆ యొక్క స్థల పురాణాన్ని బట్టి ఆ స్థలంలో జరిగిన దాన్ని బట్టి ఆ స్థలాన్ని గౌరవించి ఆ గల ఆ స్థలాన్ని ఘనపరిచి ఆ స్థలం ఏదో ప్రత్యేకమైనది నిలిచి ఆ స్థలంలో నాకు ఏదైనా జరుగుతుంది అనుకోవడము బైబుల్ ప్రకారము అది పాపము కనుక మెదక్ అయినా ముత్తంగి అయినా వేళంకిని అయినా గుది ఆ యొక్క గుణదల మాతైనా సరే మన ఖైరతాబాదు మా తల్లి మాతైనా ఏదైనా సరే అక్కడికి వెళ్తే పాపం అని చెప్తున్నాడు అక్కడ అక్కడ కొట్టు దగ్గర నుంచి అగరబత్తుల నుంచి నుంచి గుండుగీకే దగ్గర నుంచి కూడా ఈ ప్రాంతాలకు వెళ్తున్నాడు ఒకడంటే వాడు శుద్ధంగా దేవుడి వాక్యానికి చెవు ఇవ్వట్లేదు మొండిగా దేవుడికి లోబడట్లేదు ఏదో జరిగిపోవాలని చెప్పి పోతున్నారు బైబుల్లో లేదు ఎందుకు ఈ మాటలు చెప్పాను ఐగుప్త అనే దాని బానిసత్వంలోంచి ఖనాను అనే పాలుతెలు ప్రవహించే వాగ్దాన దేశానికి నువ్వు వెళ్ళటము ఒక జీవితంలో మన ఆత్మీయ యాత్ర అంతే పుట్టిన మనిషి ఎలాగునా కదా సమాధిలోకి వెళ్ళిపోతాడు తన బ్రతుకంతా లాగున బ్రతి అలాగునే విశ్వాసి రక్షణ పొంది క్రీస్తులో నడవాలి అందుగురించి యశవప్రభు ఏం చెప్పాడంటే నేను మతాన్ని అని చెప్పలేదు ఎప్పుడు యశవప్రభు ఆయన యోహాన్ సువార్త పద్నాలుగు అధ్యాయము ఆరో వచ్చినంలో జాన్ ద గాస్పల్ ఫోర్టీన్ సిక్స్లో యోహాన్ సువార్త పద్నాలుగు ఆరులో ప్రభు శిష్యులు ఆయన చుట్టూ ఉన్నారు ప్రభు ఇక భూమి మీద ఆయన దినాలు అయిపోయినాయి ఆయన పరిచర్య కంప్లీట్ అయినప్పుడు యేసుప్రభు అన్నాడు ఏమన్నాడంటే నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు వెళ్ళిపోతున్నానంటే ఆయన శిష్యులు అన్నారు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే యేసుప్రభు అన్నాడు మీరు రాలేరు అన్నాడు అయినప్పటికీ మీకు తెలుసు అన్నాడు జరా కన్ఫ్యూజ్ చేసి పారేశాడు వాళ్ళని కిందికి మీదకి చేస్తున్నాడు శిష్యుల్ని కొంచెం గడిబిడి చేసేసాడు యేశప్రభు ఆ మాట్లాడే వరకు వాళ్ళు చూడండి ఇదిగో మూడవ నేను వెళ్ళు మీకు స్థలం సిద్ధపరిచిన ఇళ్ళ నేను రెండు స్థలంలో మీరు ఉండలాగా మరలా వచ్చి నా యుద్ధం ఉంటే మిమ్మల్ని తీసుకొని పోతాను అని పద్నాలుగు అధ్యాయం మూడవ వచ్చినాలో జాన దో గార్ ఫోర్టీన్ త్రీలో ఆ తర్వాత నేను వెళుచిన స్థలంలో మార్గం మీకు తెలియనని చెప్పాడు నేను వెళ్ళే స్థలానికి మీకు మార్గం తెలుసు అని చెప్పాడు అప్పుడు తోమా ఏం చేశాడంటే మన ఇండియాకు వచ్చిన థామస్ ప్రభు ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు కదా ఎక్కడికి వెళ్తున్నావు అంటే కదా మామూలుగా ఇప్పుడు పెళ్ళైన వాడిని నడుగంటి కదా ఎక్కడికంటే అత్తారింటికి దారికి వెళ్ళిపోతాడు తర్వాత తర్వాత అయితే ఆ తారింటికి వెళ్ళాలన్నా ఇట్లా చూస్తారు ఎందుకంటే తర్వాత కేర్ చేయరు కనుక మొదట్లో బాగుంటుంది మరి ఏ దారి మనం వెళ్ళేది కదా ఆలోచించాలి ఏసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు తను కదా పుట్టి పెరిగిన నదిరెత్తికి వెళ్తున్నాడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి లేకుంటే బంధువుల ఇంటికి వెళ్తున్నాడా ఎక్కడికి వెళ్తున్నాడు శిష్యులతో ఉన్నాడు మూడు సంవత్సరాల నుంచి ఆ తోమ అడుగుతున్నాడు ఎట్లా అడుగుతున్నాడు అంటే ఏసయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగో తెలియనని అడగగా వేల సంవత్సరాల క్రితము ఐగుప్తులోంచి ఇస్రాయలను ఖనానుకు నడిపించిన దేవుడు ఆ దేవుడు చెప్తున్నాడు నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు అన్నది మీకు ఆ మార్గం కూడా తెలుసు అని చెప్తున్నాడు ఆ మార్గము నేనే నేను మతాన్ని కాదు మతమైతే మందిరం ఉంటుంది మందిరానికి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలి మందిరానికి యాత్ర చేయడానికి వెళ్తారు మందిరానికి ఏదో ఒక పుణ్యం జరుగుతుంది దేవుడు చెప్తున్నాడు అలా ఒక స్థలమే లేదు బాబు క్రిస్టియానిటీలో దెర్ ఇస్ నో ప్లేస్ నేను మార్గాన్ని అంటే దేవుడు చెప్తున్నాడు ఈ మార్గములోకి వస్తే తర్వాత ఏమంటున్నానంటే నువ్వు పరలోకానికి చేరుకో నువ్వు కణానికి చేరుకో నేనే మార్గం అనేది తర్వాత అంటాడు నేనే సత్యం ఈ మార్గంలోకి వస్తే నీకు సత్యము తెలుస్తుంది ఈ మార్గంలోకి వస్తే సత్యం తెలుస్తుంది మనం ఏటి ఒడ్డు నిలబడి నీళ్ళు చల్లగునయా వెచ్చగున్నాయా పుల్లగున్నాయా అని అడిగితే ఏమంటారు దిగురా అంటారు కదా దిగితే నీళ్లు చల్లగున్నాయా వేడిగున్నాయా తెలుస్తుంది అలాగునే దేవుడు అంటున్నాడు యేసుక్రీస్తు గురించి నువ్వు ఎందుకు విమర్శిస్తావు యేసుక్రీస్తు ఎవరో నీకు తెలియనప్పుడు ఊరుకో ఆయన మార్గంలోకి వచ్చిన తర్వాత అప్పుడు సత్యము బయటపడుతుంది ఏమి సత్యం బయటపడుతుంది అంటే ఇంతవరకు నేను మొక్కింది వెండి బొమ్మలను బంగారు బొమ్మలను ఇత్తడి బొమ్మలను కర్ర బొమ్మల్ని కొయ్య బొమ్మల్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మట్టి బొమ్మల్ని పూజించాను ఇదేనా అని ఇంతకాలం ఫస్ట్ తెలుస్తే దేవుళ్ళు కాదని నోరుండే పలు ఎవరు చేశారు ఒక ప్రాణం ఉన్న మనిషి ప్రాణం లేని దాన్ని రూపం చేసి దాన్ని దేవుడు అంటే మొక్కి పారేస్తుంది ఇంకక్కడి నుంచి క్లియర్గా సత్యం తెలుస్తుంది సత్యము అంటే ఏమిటి వెలుగు మరి అబద్ధం అంటే ఏంటి చీకటి సో ఇంతవరకు నువ్వు చీకట్లో ఉన్నావు కనుక ఏసే మార్గంలోకి రాగానే నీకు వెలుగు కలుగుతుంది వెలుగు కలిగినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే చూడండి నూట పంతొమ్మిదో కీర్తన నూట ముప్పై వచ్చినా చదవండి ఎవరైనా నూట పంతొమ్మిది నూట ముప్పై వచ్చినాం బైబిల్ జరుగుతుంది అక్కడ యేసు ప్రభు ఏం చేస్తున్నాడు అంటే నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి అయ్యో తెలివి ఎందుకు లేదండి ఐఏఎస్ ఐపిఎస్ కదా స్టేట్ కదా గ్రూప్ వన్లో కూడా పాస్ కావచ్చు ఇంకేదైనా సైంటిస్ట్ కూడా కావచ్చు దేవుడు నాడు యేసు ప్రభు అనే వెలుగుబడేంత వరకు నువ్వు తెలివి తక్కువే ఎందుకంటే నీకు సత్యము దూరంగానే ఉంటుంది ఈ లోక జ్ఞానము ఈ లోక యూనివర్సిటీలు తయారు చేసిన బుక్కులు ఈ యూనివర్సిటీలు అచ్చేసిన బుక్కులు అవి చదివి పాస్ అయ్యి నువ్వు అనుకుంటున్నావు ఎంత జ్ఞానిమైనా పొయ్యి మళ్ళీ ఏం చేస్తున్నావు చేతితో చేసిన బొమ్మను నీ దేవుడని పూజిస్తున్నావే తెలివి తక్కువతనం అని తెలుస్తుంది ఇంకక్కడి నుంచి అన్నీ తెలుస్తాయి మళ్ళీ ఒకవేళ క్రిస్టియానిటీలో నుంచి మళ్ళీ ఒక క్రిస్ట తెలివి తక్కువ మరియమ్మ బొమ్మను ఎందుకు పెడుతున్నారు మరియమ్మ దేవతన అది ఎర్రితనం మరియమ్మను ఎందుకు మొక్కాలి కదా రోమన్ క్యాథలిక్స్ అందరు కూడా వాళ్ళకు బుద్ధి సగం తెలివి ఉందనమాట ఫుల్ తెలివి లేదు సగం తెలివి ఏసు దేవుడు అని తెలుసు కానీ ఏసుతో పాటు తల్లిని కూడా పెట్టి కదా ఇప్పటికే చాలా మంది తల్లి ఉన్నారు తెలుసా మీకు ఎంతమంది అమ్మలు ఉన్నారు నాకు తెలుసు తొమ్మిది మంది అమ్మలు ఉన్నారు తొమ్మిది మంది అన్నారు మైసమ్మ ఎల్లమ్మ తెలుసా చెప్తాను ఒకసారి తొమ్మిది మంది అమ్మలు రీసెంట్గా స్టడీ చేశాను పెద్దమ్మతో పాటు కానీ వీళ్ళందరూ అమ్మలు ఉండండి ఇంకొక మరియమ్మ ఎందుకు ఇంకా మరియమ్మ పేరు పెట్టుకో కనుక వీళ్ళకి కూడా తెలివి లేదు ఎందుకు వాళ్ళు వాక్యంలో సగమే వచ్చారు మరియమ్మ బొమ్మ మరి అమ్మ దేవత అయితే యేసుప్రభుని దించేది కదా దించి వెళ్ళిపోయేది కదా రాణి రుద్రమదేవిలాగా బెర్రగొండ్రా అని వెళ్ళిపోయేది దెబ్బకి ఎక్కడొక్కడ తన్ని కదా బాహుబలి సిక్స్ తీసేది ఆమె యేసుప్రభు ఎలాడుతుంటే ఏం చేస్తుంది ఏడుస్తుంది కుంద కూర్చొని ఏడిచిందండి ఆమె ఆమె దేవత ఎందుకు అవుతుంది యేసుప్రభు కానా వీరికి వెళ్తే వాళ్ళ బంధువుల ఇంట్లో పెళ్లి జరుగుతుంటే ద్రాక్షారసం అయితే తుస్సు అయిపోయేది పెద్ద గొడవ అవుతుంటే వచ్చి బాబు ప్లీజ్ అంది మమ్మీ పో అన్నాడు తర్వాత నన్ను డిస్టర్బ్ అన్నాడు తర్వాత మళ్ళీ నీళ్ళ ద్రాక్షర ఆమె దేవత అయితే నీల ద్రాక్షరసం చేసేదిగా ఎందుకు ఈ రోమన్ క్యాథలిక్స్కి తెలివితే ఉంది బైబుల్ చెప్తుంది ఏసు నేను మార్గం అన్నాడు కానీ వాళ్ళు రోమన్ క్యాథలిక్స్ వాళ్ళు మార్గంలోకి రాళ్ళు ఈ రోమన్ క్యాథలిక్స్ కాక ఇంకొక దౌర్భాజ్యులు తయారయ్యారు వాళ్ళ గురించి కూడా సంఘాన్ని చెప్పుకోవాలి ముఖ్యంగా ఇది నా సంఘం అని దేవుడు నాకు ఇచ్చాడు కనుక చెప్తున్నాను బయట అక్కర్లేదు యుహోవా విట్నెస్ బయలుదేరారండి యహోవా సాక్షులు బయలుదేరారు యుహోవా సాక్షులను ఉంటే నేను కొన్ని తాళ్ళు ఇస్తాను కట్టేయండి నన్ను పిలవండి రోజు వాలంటీర్స్కి ఇస్తాను తీసుకెళ్ళండి తాళ్ళు బయట పెడతాను పెట్టంగానే కట్టేసేయండి ప్లాస్టర్ కూడా కొనిస్తాను మూతికేసి పెట్టండి నేను రాంగని తీయండి యహోవా సాక్షులు ఇంకోటి తల్లి బోధ తల్లి ఉంది పరలోక తల్లి ఉందని గల్తీ పత్రికలో తీసి ఇంటింటికి తిరుగుతున్నారు తల్లి అని చెప్పి వాళ్ళు ఒకళ్ళు ఇంకోళ్ళు సెవెంత్ డే అడ్వాంటేజ్లో ఏడవ దినం ఆదివారం చర్చికి వెళ్ళకూడదు ఆదివారం ఆరాధించకూడదు ఎక్కడుంది బైబుల్లో అని చెప్పి ఆ యొక్క ఆదివారం వెళ్ళడం తప్పు అది తప్పు దేవుడు మనము పాత నిబంధనలో విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు ఏడవ దినము శనివారం ఆరాధించాలని ఇండ్లకి తిరుగుతూ నాశనం చేస్తున్న కొంతమందిని మనం పట్టుకోవాలి పట్టుకొని వాళ్ళని తీసుకొచ్చి ఫస్ట్ పసుపు నీళ్ళలో ఇచ్చి తర్వాత కుంకుమ నీళ్ళలో ఇచ్చి తర్వాత పాలల్లో ఇచ్చి లాస్ట్కి వీలైతే నీళ్ళల్లో ఇవ్వచ్చు దుర్మార్గులు ఇంటికి కూడా రానివ్వద్దండి ఇంటికి వచ్చి వచ్చే ప్రేర్ చేసుకుంటామంటారు అది చాలా తప్పు కనుక ఎందుకంటే వాళ్ళు మార్గంలోకి వచ్చినట్టే ఉంది కానీ ఒక కాలు ఇట్లా పెడుతున్నారు బోర్డింగ్ చేస్తున్నారు బస్సులో ఒక కాలు బయటికి లోపలికైతే చెప్పలేం బస్సు వెళ్తుంది నువ్వు వెళ్ళకపోవచ్చు దరిద్రపు మొహాలు వాళ్ళు ఎప్పుడు సత్యాన్ని పరీక్షించలేదు కనుక సగం సత్యమైతే తెలుసు వాళ్ళ కేసుక్రీస్తు దేవుడు అని వాళ్ళే మొక్కరు కానీ ఈ యొక్క సెవెంత్ డే అడ్వంటేస్ ఇంట్లోకి రానివ్వద్దండి ఖచ్చితంగా చెప్తున్నాను మీ బ్రతుకులు నాశనం అయిపోతాయి కనుక ఇంకా ఏదైనా ఈ చర్చి వదిలిపెట్టినా పర్వాలేదు కానీ ఆ ముగ్గురు గ్రూపులు ఇప్పుడు పనిచేస్తున్నాయి భయంకరంగా పనిచేస్తున్నాయి హైదరాబాద్లో చర్చికి వెళ్ళే వాళ్ళని టార్గెట్ చేసి పట్టుకుంటున్నారు ఇళ్లలో కూడా దొరుకుతున్నారు కనుక వాళ్ళని రానివ్వద్దు వాళ్ళు సంవత్సరానికి ఒకసారే బల్ల తీసుకుంటారు మళ్ళీ కానీ సంవత్సరం అంతా అన్నం తింటారు కనుక అన్ని ప్లేట్లు తింటారు కానీ బల్ల మాత్రం సంవత్సరానికి గాలి సంవత్సరం అంతా పిలుస్తారు కానీ కదా ఆ రోజు ఒక్కరోజే బల్ల తీసుకోవాలంటారు సో అలాంటి వాళ్ళని రానిలేదు బైబుల్కి ప్రాబ్లం చెప్తుంది చూడండి నేనే మార్గాన్ని సత్యం అని అన్నాడు ఒక్కసారి వేసు మార్గంలోకి వస్తే నీకు సత్యము తెలుస్తుంది సత్యము తెలిసినంత మాత్రాన్ని నువ్వు కణానికి వెళ్ళవు కణానికి వెళ్ళవు ఆ యొక్క పాల తెల్ల పాలన అంటే బైబిల్ చెప్తుంది ఆయన మార్గంలో నడిస్తే రెండవది సత్యం తెలుస్తుంది ఆ సత్యాన్ని అన్వయించుకుంటే ఆ సత్యాన్ని అంగీకరిస్తే ఆ సత్యాన్ని నమ్మితే ఆ సత్యానికి నువ్వు లోబడితే ఆ సత్యాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనస్ఫూర్తిగా నువ్వు చేర్చుకుంటే బైబిల్ అప్పుడు జీవం వస్తుంది కనుక ఇది బైబిల్లో ఎందుకు నేను చెప్పాల్సి వచ్చిందంటే అనే అనేవాళ్ళు ఐగుప్తుల నుంచి బయలుదేరారు వాళ్ళు పాలు తేనెల దేశం ఖరాను కాదు సర్వ సమృద్ధి గల దేశం ఇక్కడ ఎట్లున్నారు పేదలుగున్నారు బీదలుగున్నారు ఉన్నారు బానిసలుగున్నారు ఉన్నారు ఉన్నారు దిక్కులేని వారికి ఉన్నారు అణచబడుతున్నారు దోసపడుతున్నారు నికృష్టంగా నాశనం అవుతున్నారు ఇక్కడి నుంచి పాలు తేనెలు ప్రవహించే దేశం మీకే అన్నాడు దేవుడు అని కనుక దేవుడు వాళ్లను ఈలాగున తీసుకొని ఈలాగున ఒక ఆయన ఒక కదా ఒక మొక్క దెబ్మంటే కొండనేది చేశాడు కనుక అట్లా ఏం తీసుకుపోలేదండి లాగుని తీసుకొని పోయి అక్కడ దించలేదు రథాలు రాలేదేం దే షుడ్ వాక్ కనుక దీన్నే బైబుల్ అంటుంది విశ్వాస మార్గము కనుక మనకు కూడా ఒక్క రోజులో ఏమీ జరగవు రెండు రోజుల్లో ఏం జరగదు దేవుడు విశ్వాసంతో నడిపించి 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 నిన్ను సత్యాన్ని బోధించి ఆ సత్యాన్ని అన్వయించుకున్నాక నువ్వు చేరుకునేది జీవమే కనుక వేసు నేను మార్గాన్ని అన్నాడు తప్ప నేను మతాన్ని అనలేదు సో ఏ క్రైస్తవుడు కూడా పుణ్యక్షేత్రాలకు వెళ్ళనక్కర్లేదు అలాంటి పుణ్యక్షేత్రాలు పెట్టడం కూడా పాపమే ఇంక్లూడింగ్ చెన్నైలో ఒకచోట చోట దా అని పెట్టారు అది కూడా పాపమే ఎవ్వడూ పోనక్కర్లేదు ఐదు మంటపాలు పెట్టి ఒక పెద్ద సేవకుడు కుడితిలో నీళ్ళు తాగినట్టు పోయి తాగిపడేశాడు పాడేశాడు దరిద్రం అది దానికి ఎలాంటి ఈ యొక్క పిలిగ్రమ్ సెంటర్సు మా యొక్క క్రైస్తవులకు ఉండవు అవి దేవుడు అన్నాడు ఆజ్ఞాపించలేదు ఆయన చెప్పలేదు కనుక ఎక్కడ కట్టమని చెప్పలేదు సో అలాంటిది బైబుల్లో లేదు కనుక నీ విశ్వాసంలో నువ్వు అలాగున బయలుదేరి పాపము నుండి ఆ యొక్క మహిమ కలిగిన పరిశుద్ధతలోకి చీకటి నుండి వెలుగులోకి ట్రాన్స్ఫర్ కావడమే ఆ తర్వాత శాపము నుండి ఆశీర్వాదంలోకి మెల్లగా అలాగున వెళ్ళడమే కనుక అది బైబిల్ చెప్తుంది కనుక ఒక బిడ్డ పుట్టాలంటే బిడ్డ కదా తొమ్మిది నెలలు నవమాసాలు మోసినాక ఆ తర్వాత అవుతుంది సో ఆ ట్రాన్సిషన్ పీరియడ్ అంతా గర్భవతికి తెలుస్తుంది కదా కళ్ళు తిరుగుతాయి బ్యాక్ పెయిన్ రావడము తర్వాత వామిటింగ్స్ కావడము తర్వాత ఎంతో ఆ ట్రాన్సిషన్ తెలుసు మనకు అలాగున అయిన తర్వాత వస్తుంది అంతేగాని ఈరోజు పెళ్ళయ్యారు నెక్స్ట్ డే డెలివరీ అంటే ఎట్లా అవుతుందండి ఖచ్చితంగా కాదు ఈరోజు ప్లాట్ కొనుక్కున్నాం తెల్లారి ఇల్లు అంటే కాదు ఫౌండేషన్ దగ్గర నుంచి కట్టుకోవాలి బ్రతుకులో ఈరోజు చదువుతున్నాం రేపు ఉద్యోగం కాదు చదువు కంప్లీట్ కావాలంత అలాంటి అనేక విషయాల్లో ఉన్న అవగాహన దేవుడి యొక్క మార్గంలోకి వస్తే త్వరగా జరిగిపోవాలి మనకు త్వరగా ఏదో అయిపోవాలనుకునేది వదిలిపెడదాము ఈరోజు మనం సబ్జెక్టులోకి వస్తే ఇలాగున్నా ప్రజలు నడుస్తూ ఉన్నారు చూడండి వాళ్ళు యహోశివ గ్రంథం తీయండి యహోశివ గ్రంథం తీస్తే మొదటి ఐదు గ్రంథాలు పంచగ్రంధాలు అది దాటిన తర్వాత దేవుని యొక్క వాక్యం యహోశివ గ్రంథం గ్రంథమే ఆది కాండం నిర్గమకాండం లేవికాండం సంఖ్యాకాండం ద్వితీయ ఉదేశం ఐదు పుస్తకాలు మోజస్ ద్వారా లా అంటారు దీన్ని ఆ యొక్క తనఖలో మొదటి భాగము ఆ తోరా గనక ఈ యొక్క హిబ్రూసు మరి ఆ తర్వాత మనం కూడా ఇదే దీన్ని ఫాలో అవుతున్నాం నేర్చుకుంటున్నాం గనుక యో గ్రంథము దేవుని యొక్క వాక్యం మూడో అధ్యాయం తీస్తాము యో గ్రంథం మూడో అధ్యాయం తీస్తే దేవుని యొక్క వాక్యం ఇక్కడ కొన్ని మాటలు చెప్తుంది అది ఏమిటంటే యహో శివ వేకున లేచినప్పుడు అతను ఇస్రాయల్ అందరూ శక్తి నుండి బయలుదేరి దానికి వచ్చి దాన్ని దాటకమనుకో పక్కన నిలిచిరి వాళ్ళు ప్రయాణం అవుతున్నారు ప్రయాణం అవుతుంటే మధ్యలో ఏమొస్తాయండి కదా ఏరులు రావచ్చు నదులు రావచ్చు సముద్రాలు రావచ్చు దేవుడు అంతకుముందే పెద్ద సముద్రం ఎర్ర సముద్రాన్ని దాటించాడు దాటించిన తర్వాత చాలా కాలం సముద్రం అయిపోయినాక వాళ్ళు పర్వతాలలో తిరిగారు అరణ్యాల్లో తిరిగారు వాళ్ళు కొండల గుండా తిరిగారు వాగుల గుండా కానీ వాళ్ళు దాదాపుగా పాలుతేనెలు ప్రవహించే కనాన దేశానికి రాకముందు వాళ్ళ ముందు ఒక నది వచ్చిందండి ఆ నది పేరు యోర్ధాన్ నది ఆ నది వచ్చినప్పుడు ఏం చేయాలి నది పొర్లుతుంది అది అది చాలా గట్టుల మీద పొర్లుతుంది అంటే ప్రవాహం ఫుల్గా ఉంది సీజన్ ఫుల్గా ఉందన్నమాట మన దగ్గర కూడా వర్షాలు పడ్డప్పుడు కదా గోదావరిమ్మ కృష్ణమ్మ పొంగుతూ ఉంటాయి కదా దాదాపుగా వర్షాలు వచ్చినప్పుడు ఏ నది అయినా నిండుతుంది బాగా పొంగుతుంది కూడా అలాగున ఈ నది పొంగే సమయానికి గట్టుల మీద నుంచి పొర్లే సమయానికి వీళ్ళు అక్కడ చేరుకున్నారు ఇప్పుడు ఆ నది విషయం ఏం చేయాలి నది దగ్గర ఆగిపోవాలా వేరే రాజ్యాలు ఉన్నాయి అక్కడ వాళ్ళు అటాక్ చేస్తే కష్టం దాటిపోవాలా నదిని అంతమంది పసిపిల్లలు ముసలివాళ్ళు వృద్ధులు ఆ తర్వాత ప్రతి ఆ యొక్క ఇస్రాయల్లో ఉన్న మనిషి దాన్ని దాటాలంటే ఇంపాసిబుల్ అప్పుడు శివ ఏంటి ప్రభావం మేము ఇక్కడ దాకే వచ్చామా అవతల వాగ్దాన దేశం ఉంది అవతల దేవుడు చెప్పిన దేశం ఉంది యువతల వీళ్ళు ఉండిపోయారు ఇప్పుడు ఏం చేయాలి ఈ దేశం కదా దాట ఆ నదిని ఏం చేయాలి నది దగ్గరే కూర్చుందామా కాదు నది దగ్గర కూర్చుంటే ఆ దేశం ఎట్ట దొరుకుతుంది నది దాటిపోవాలి యహోశివా ప్రార్థన చేశాడు దేవా ఏం చేయాలన్నప్పుడు ఆ యొక్క దేవుడు చెప్పాడు యహోశివా నువ్వేమీ చింతించనక్కర్లేదు కదా ఒక డ్యామ్ కానీ ఒక బ్రిడ్జ్ కానీ ఏమీ కట్టుమని చెప్పలేదండి అంటే మానవ సంబంధమైన ఈ లోక సంబంధమైన ఈ శక్తి బలం అవసరం లేదు దేవుడి మార్గంలో దేవుడు నడిపించే మార్గంలో ఎప్పుడు కూడా మన కొన్ని విషయాలు వదిలిపెడితే దేవుడు నడిపించే వైపుకు మాత్రం పరిపూర్ణ విశ్వాసమే ఉండాలి కనుక దేవుడిని ప్రార్థన చేశాడు చేసినప్పుడు ఈ నది ఎట్లా దాటాలి నది దాటేది ఎట్లా అంటే ఆగండి ఇక్కడ ఉండండి ఒక మూడు నెలలు ఉండండి దీని మనకి తయారు చేసేది ఏముంది మీకు కూర్చోండి నది కాళ్ళ కూర్చోండి అది నది మెల్లగా కాలం అయిపోయినాకేమవుతుంది సన్న ఎండాకాలంకి వచ్చే వరకు ఎండిపోతుంది దాటుండ్రి అప్పుడు ఇంకేంది కదా ఇదానండి యాక్చువల్గా దేవుడు మనకు చెప్పేది కాదు కాదండి ఖచ్చితంగా కాదు ఆ నదికే కానీ వాళ్ళు వచ్చిన దానికే కానీ ఆ కాలానికే కానీ ఏదో ఒక ఆత్మీయమైన పాఠాన్ని దేవుడిని నేర్పిస్తారు ఎందుకంటే ఈ నది ఇవన్నీ కూడా బైబిల్లో చెప్పబడుతున్నట్టు నీళ్ళు అంటేనే కష్టాలని బైబిల్లో చాలా మటుకు చెప్తుంది అది నమ్మొచ్చు కూడా అది కనుక ఇప్పుడు వాళ్ళు ఎదుట పెద్ద కష్టం ఉన్నప్పుడు ఏం చేయాలి ఆ కష్టాన్ని ఎట్లా దాటాలి అని చెప్పినప్పుడు యహోశివ మాత్రం పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుడు ఒక మాట చెప్పాడు మీరెవ్వరూ వెనక్కి వెళ్ళనక్కర్లేదు నది ఆగిపోయేవరికి ఇక్కడ ఉండనక్కర్లేదు ఆ తర్వాత నది దావటానికి తెప్పలు పడవలు తయారు చేసుకోనక్కర్లేదు నేను మీ ముందు నదిని ఆపేస్తానని చెప్పాడు నేను ఈ నదిని ఆపుతాను ఖచ్చితంగా ఆపేస్తాను ఈ నదిని కానీ నేను నదిని ఆపాలంటే మీరు ఒక పని చేయాలి అని చెప్పాడు ఏం చేయాలంటే ఇస్రాయల్ పన్నెండు గోత్రాల్లో లేవీల గోత్రం అని ఉంది అంటే వాళ్ళు యాజక గోత్రం పురోహితుల గోత్రం ఈ యొక్క దేవుని సేవ చేసేవాళ్ళు లేవీలు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకు మందసం అని ఉండేది ఆ డబ్బా పెట్టే అది పట్టుకోవాలి ఏం చేయాలి మీరు ఆ యొక్క నది ప్రవాహంలోకి కాళ్ళు పెట్టాలి ఏం తీసుకొని పెట్టాలి మందసం తీసుకొని కాళ్ళు పెట్టాలి అప్పుడు ఆ లేవీలు మోసేవాళ్ళు కదా వాళ్ళు అనుకొని ఉంటారు ఎందుకు అయ్యామరా దేవుని సేవకులము కదా ప్రాణము చావు ఫస్ట్ వాళ్ళకేనండి మరి ఇప్పుడు ఆ నది పొంగి పొరలిపోతుంటే కొట్టుకొని పోతారు నదిలో దిగితే కానీ దేవుడు చెప్పాడు మీరు విశ్వాసంతో కాళ్ళు నదిలో మరీ వెళ్ళాలి మీరు ఏమి తీసుకొని వెళ్ళటానికి కాదు మందసం తీసుకొని వెళ్ళాలన్నప్పుడు యహోర్షివా చెప్పిన మాటకు ఇస్రాయల పెద్దలు సమ్మతించి లోబడి లేవీలు అనే ఆ యొక్క దేవాలయం పనిచేసే వాళ్ళు ఆనాడు గోత్రంలో వాళ్ళు తీసుకున్నారు మందసాన్ని తీసుకొని వాళ్ళు ముందుకు అడుగు వేస్తారండి ఏం దేవుడు ఇన్ని అద్భుతాలు చేసిన వాడు దీన్ని కూడా చేస్తాడు మూడో అధ్యాయంలో చూడండి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుంది పన్నెండవ వచనము మూడు కాబట్టి ప్రతి గోత్రంలోకి ఒక్కొక్క మనిషిని ఇస్రాయల్ గోత్రంలో పని ఇద్దరు మనుషులు సర్వలోక నాదుల గుహోవ నిబంధన మందశమునమో యాజకులు అరకాళ్ళు నీళ్ళను ముట్టగానే యోర్దాని నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును ఆజ్ఞాపించాడు కోతకాలం అంతా నది దాని గట్లన్నిటి మీద పొర్లి పారును నిబంధన మందసమును మోయి ఆజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దాను దాటకై జనులు తమ గుడారం నుండి బయలుదేరారు అప్పుడు ఆ మందసమును మోయి వారు దిగిన తర్వాత మందసమనము యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారేతాన వద్ద ఆదామనుపురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచెను లవణ సముద్రమును అరాబా సముద్రమునకు పారినవి బొత్తిగా ఆపబడేను గట్టిగా కొడదామండి దేవుడి మాటకు లోబడ్డంకనే నీ శక్తి నీ బలము నీ ప్రయాస నీ భయము నీవు ఎట్లా నదిని మరి దాడుతావనే ఒక చింత ఇవన్నీ దేవుడు చెప్తున్నాడు ఓన్లీ నమ్మాలి దేవుడిని దేవుడు చెప్తున్నాడు మార్గమే నేను నా ప్రజలకు మార్గం అయి ఉన్నాను కనుక మందసాన్ని తీసుకొని లేవీలు దాంట్లో కాలు పెట్టంగానే బైబిల్ చెప్తుంది ఆ యొక్క సారే తాన దగ్గర ఆదామపురం వరకు నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయాడు అంటే అవి డౌన్కి ఫ్లో అవుతున్నాయి ఫ్లో అవుతున్నప్పుడు అవి ఇంకా సముద్రంలోకి వెళ్ళిపోతాయి ఖచ్చితంగా దేవుడు ఎప్పుడైతే వాళ్ళు విధేత చూపించారో బైబుల్ చెప్ ఈ రోజు వరకు బైబుల్ చెప్పే ఈ యొక్క పాఠం ఏది కూడా అద్భుతం కాదండి ఏది మనకు సూచక్రియ ఏది కూడా ఈరోజు మాయమంత్రాలతో లేదు ఏదైనా ఎప్పుడైనా జరిగితే కానీ దాని మీద నువ్వు బేస్ చేసుకోవటానికి వీలు లేదు బైబుల్ ఖచ్చితంగా చెప్తుంది నువ్వు దేవుని మార్గంలో నడుస్తూ ఉంటేనే దేవుడు నీకు అద్భుతాలు చేస్తాడు దేవుని మార్గంలో వెళుతుంటేనే ఆయన అద్భుతాలు చేస్తాడు ఆయనకు లోబడి ఉంటేనే అద్భుతాలు చేస్తాడు ఖచ్చితంగా నువ్వు కదా పొయ్యి మీద అన్నం పెట్టినప్పుడు అది ఉడకటానికి టైం పడుతుంది ఒక కర్రీ వండుకోవడానికి టైం పడుతుంది మీ జీవితంలో కొంచెం వేచి ఉన్నట్టు ప్రభు మార్గాలలో కూడా నువ్వు కొద్ది కాలం నడిస్తే దేవుడు ఆ మేలు చేస్తాడు ఈరోజు ఇలాంటిది కాక ఇన్స్టాంట్ స్టాండ్ వచ్చింది కదా మాకు డబ్బులు పంపండి అని మీకు ఆశీర్వాదాలు పంపిస్తామని కదా అది ఫ్లిప్కార్ట్ అనుకుంటున్నారా అమెజాన్ అనుకుంటున్నారా కదా అలాంటి సేల్ ఏమీ లేదండి బ్లెస్సింగ్స్ సేలు లేదు ఈరోజు చర్చిలో ఆశీర్వాదాలను నమ్మేది ఏ సంఘము కూడా అది శాపగ్రస్తమైన సాతాన సంఘమే ఏమి చెప్పలేదు అన్నాడు ఎక్కడో ఐగుప్తుల నుంచి ఇస్రాయల్ నలభై ఏళ్ళు తీసుకెళ్తే తప్ప విశ్వాసం బలపడలేదు కనుక దేవుడు అంటున్నాడు ఆయన మార్గాల్లో నువ్వు అలాంటివి కోరుకోదు నువ్వు ఇదే చూపిస్తేనే ఆయనకు లోబడితే నువ్వు వస్తూ ఉండు చర్చికి ఆయన మాటకు లోబడుతూ ఉండు కొన్ని రోజులకు నీకు స్వస్థత వస్తుంది నువ్వు వస్తూ ఉండు ఆయనకు కానుకలు ఇస్తూ ఉండు నువ్వు మెల్లగా అప్పులు తీరుకుంటావు నువ్వు వస్తూ ఉండు నీ యొక్క చెడు అలవాట్లు కొన్ని రోజులకు మానిపో నువ్వు వస్తూ ఉండు కొన్ని రోజులు దేవుల్లో లోబడుతూ ఉండు నడుస్తూ ఉండు ఆయన మార్గంలో నీకు ఒక గొప్ప ఉద్యోగం దేవుడిస్తాడు ఏదైనా చేస్తాడు కానీ ఇన్స్టాంట్గా ఇప్పుడేరా నిన్ను నూకుతా నిన్ను పడేస్తా కదా నువ్వు డబ్బులు ఇస్తే నీకు అయిపోతుంది నా కాళ్ళు మొక్కు లేకపోతే ఈ ల్యాండ్కు స్థలం యొక్క స్థలానికి డబ్బులు ఈ ల్యాండ్కు మనీ ఇవన్నీ చెప్తున్నారంటే మోసపోతున్నామండి ఖచ్చితంగా మోసం దేవుడు చెప్తున్నాను ఆయన మార్గంలో ఖచ్చితంగా ఒక రైతు పొద్దున్నే లేచి సూర్యోదయంతో లేచి నాగలి తీసుకొని చారలు చారలుగా దున్ని 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 కదా ఆ తర్వాత దాన్ని చదువు చేసుకొని వర్షం తొలకరి వాళ్ళ పడంగానే విత్తనాలు విత్తి అలాగున కనిపెడితేనే పంట వస్తుంది ఈరోజు సృష్టిలో ప్రకృతిలో ఏదైనా మాయగా ఉందా మరి అలాంటి మాయ ఎక్కడ లేనిది ఒక్క యేసుక్రీస్తు సంఘంలో ఎందుకు వచ్చిందండి మాయ ఎందుకంటే విశ్వాసులు ఈరోజు బద్దకస్తులు గనక విశ్వాసులు పచ్చ వచ్చే బద్దకస్తులు కనుక దేనికి కూడా కాదు ఇన్స్టాంట్గా కావాలి అన్నీ కదా ఫాస్ట్ ఫుడ్ లాగా బర్గర్ పిజ్జా లాగా ఇట్లా పెట్టి ఇట్లా తీసి అన్నట్టుగా ప్రతిదీ కావాలనుకున్నప్పుడే దొంగ సేవకులు వందలలో తయారైపోయారు ఈరోజు దొంగ సేవకులు ఎందుకంటే చెప్తున్నారు అట్లా అవుతుందని అలాంటి సత్య సంఘాలు చెప్పవండి దేవుడు చెప్తున్నాడు మీరు కాళ్ళు పెట్టి నడవాలంతే విశ్వాసం ఉంచాలి విధేత చూపించాలి అప్పుడే నీళ్ళు ఆపేస్తానని దేవుడు ఏక రాశిగా నీళ్ళు అక్కడ ఆగిపోయినాయండి సో ఇది బైబుల్లో జరిగిన ఒక అద్భుతము తర్వాత ఏమైపోయింది ఇస్రాయల్ అంతా దాటిపోయారండి అంతా దాటిపోయారు దేవుడు ఆ యొక్క మందసానికి వీళ్లకు మధ్యలో రెండు వేల కోసులు దూరం పెట్టాడు అదొక వాక్యంలో ఉంది దానికి అలాగున వెనుక నడుచుకుంటూ వెళ్ళిపోయారు నాలుగు ఆ యొక్క మందసం మాత్రం మధ్యలోనే ఉంది వీళ్ళందరూ దాటే వరకు వాళ్ళు పట్టుకొని సో ఆ యొక్క నది మధ్యలో నిలబడ్డారండి ఎందుకు నిలబడ్డారంటే మందసం వెళ్ళిపోతే వేరే వాళ్ళు రారు అమ్మో మునుగుతామేమో అంటారు ఎవరు చెప్తున్నాను మందసం అక్కడ నిలబడి ఉంది కనుక నీళ్ళు రావట్లేదు చూస్తూ ఉన్నారు చూసాం ఓ పరిగెత్తు ఒక్కొక్కటి కదా ఎట్లుంటుందండి నీళ్ళు నది దాటాలంటే నది అది ఏం గోడ లేదు డ్యామ్ లేదు ఏం గ్లాస్ పెట్టలేదు దేవుడు అట్లా నిలబడి ఉన్నాయి నీళ్లు ఆ శబ్దం వస్తుంది కరుడు కరడు కరుడు మన నీళ్ళది ఇప్పుడు నది దాటాలి చూస్తున్నారు నది దాటాలి చూస్తున్నారు పరిగెత్తుంటారు కొంతమంది అయితే వాళ్ళు కానీ కొంతమంది మన మందసం అక్కడ ఉంది కదా మనం దాటిపోవచ్చు అని మంచిగా ధీమాగా దాటి వెళ్ళిపోయారు పైపులు ఈరోజు చెప్తుంది ఈ యొక్క నదిని దాటి వెళ్ళిపోయాక చిన్న పిల్లలు తర్వాత అడిగి ఉంటారు డాడీ మమ్మీ ఎట్లా నది ఆగిపోయింది ఎట్లా ఆగిపోయిందంటే దేవుడు తర్వాత వాళ్లకు ఈ గ్రంథస్థం చేసి మనకు చేసి చెప్పేది ఒకటంటే ఆయన మార్గం అయి ఉన్నాడు ఆయన మార్గంలో నువ్వు అనుసరిస్తే నీ జీవితాల్లో ఎన్నో అద్భుతాలు జరుగుతాయండి వాళ్ళు నది దాటిన దాటిన నది ఏంటి యోర్ధాన నది కనుక ఇక్కడ ఒక నిమిషం ఆగుదామో బైబిల్ చెప్తుంది ఆ యొక్క నది దాటినాక పిల్లలకు అర్థం కాలేదండి ఎట్లా దాటింది ఎట్లా దాటారు కానీ తెలియదు చిన్నపిల్లలు కనుక వాళ్ళకి అందరికి కానీ తర్వాత నేర్చుకోండి ఈనాడు కూడా క్రైస్తవ చిన్నపిల్లమైన దేవుల్లో మనకు కూడా ఒక పాటను నేర్పిస్తున్నాడు నేను ఒక ఆమె దగ్గరికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆమెకు బాగాలేదు బాగలేకపోతే వెళ్ళి దర్శించారు దర్శిస్తే ఆమెను చూస్తే నాకు చాలా ఏడుపు ఎంత బాగుండేది ఆమె మొత్తం జుట్టుడిపోయింది మొత్తం ఆమెకు అయిపోయింది గుండు చేసుకొని ఒక బట్ట కట్టుకుని ఇట్లా అని బట్ట కట్టుకొని నాకు తెలిసి ఏమైందో కనుక ఆ తర్వాత ఆమె జీవితంలో ట్రీట్మెంట్ ఉంది ఇంకొన్ని ఇంకొన్ని రోజులైనాక నాకు చెప్తూ ఉన్నారు ప్రార్థన కూడా చేయమని ఆమె చెస్ట్ తీసేశారండి ఆమె బ్రెస్ట్ తీసేసారు ఎందుకంటే ఆమెకు బ్రెస్ట్ క్యాన్సరే ఆమెకు రొమ్ము క్యాన్సర్ వచ్చింది సో రొమ్ము క్యాన్సర్ వచ్చి బతకాలంటే చాలా కష్టం సో ప్రపంచంలో ఈరోజు ఎంతో భయంకరమైన ఒక మరణకరమైన వ్యాధిగా ప్రపంచాన్ని పీడిస్తుంది ఎంతో ట్రీట్మెంట్ ట్రై చేస్తున్నారు తప్ప ఏది కూడా లేదు కొంతవరకు ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అలాగని చెప్తారు ఏదో ఒక స్టేజ్లో అది అవుతాయి కానీ మరి ఆమె అయిపోయింది కనుక ఇంకా ఆమె ఇప్పుడు వాళ్ళ బంధువులకు వాళ్ళ స్నేహితులకు అనేకులకు ఒక మంచి షాక్ అయిపోయాయి చూసావా ఏసుని నమ్మింది క్యాన్సర్ బోడ గుండె అయిపోయింది బట్ట కట్టుకుంది చూస్తేనే శవంలాగా అయిపోయింది తీసేశారు తీసేయాలి కనుక ఇంకేముంది ఇంకేముంది అనుకుంది కానీ నేను వెళ్ళాను నేను వెళ్ళాక ఆమెలో అలాగున్న విషాద ఛాయలు మరడపు ఛాయలు కమ్ముకొని ఆమె ఎంత దుఃఖంగా అట్లా పక్కన పండుకొని కదా ఏవో జ్యూస్ తాగుతూ ఇక మరణానికి సమీపంగా ఉన్నట్టుగా ఉంటుందని నేను వెళ్తే నాకు సీన్ రివర్సు ఆమె లేచి మంచిగా కూర్చొని ఛాయ్ పెట్టిస్తుంది నాకు తాగానండి టీ తాగాను అక్క బాగున్నా బాగున్నా ఏమంతా ఏమైనా భయం ఉంది ఏం లేదు అజయ్ అంటుంది ఏం లేదు నాకు అని చెప్పి నేను ప్రార్థన చేశాను ఆమె ధైర్యాన్ని చూసి నాకు చాలా ప్రార్థన చేసి బయటకు వచ్చేటప్పుడు తర్వాత కొన్ని రోజులకు అందరూ చచ్చిపోద్ది అనుకున్నారు ఒకప్పుడు భయంకర విగ్రహాల దగ్గర ఆమె కూడా నెత్తి మీద బోనాలు పెట్టుకుని అంత భక్తురాలు వదిలేసింది ప్రభులోకి వచ్చింది ఈ రోజు అందరు అంటున్నారు నీ బతుకులో నీ బతుకులో మరి ఇంత రోగం వచ్చేసింది ఇంకేంటి ఏంటి అని అందరూ అనుకున్నారు చనిపోతుందని కానీ ఏం కాలేదండి ఆమె తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు వెళ్ళాను తర్వాత వెళ్ళినాక నేను ఈ బొలెరో వెహికల్ కొనుక్కున్నాక దేవుడు ఇచ్చిన వెహికల్ మంచి లగ్జరీ వెహికల్ అది కొనుక్కున్నాక వాళ్ళ దగ్గరికి నేను స్వీట్ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఒకసారి ప్రార్థన చేసి నాకు ఎంతో ఒకప్పుడు సేవకు సేవ విషయంలో సహకరించిన వాళ్ళందరినీ కలుస్తూ ఉంటానండి ఒక స్వీట్ బాక్స్ తప్పే మిమ్మల్ని తీసుకొని పోయి ఇద్దాము చెప్దాము అజయ్ సేవలో మంచిగా దేవుడు ఒక వెహికల్ ఇచ్చాడు చక్కగా బొలెరో మంచిగా ఎనిమిది లక్షల వెహికల్ అని వాళ్ళు సంతోషపడతారని నేను వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఈసారి ఆమె ముందల్లాగా లేదండి ఇంకా అసలు ఏమైంటుంది కదా అప్పుడు కంటే ఇప్పుడు ఇంకా అడిటరేట్ ఏమీ లేదండి మళ్ళీ జుట్టు అంతా పెరిగింది చక్కగా జడేసుకుంది చక్కగా వేసుకొని చెప్తా ఉంది అజయ్ నాకైతే ఏమీ కాలేదు నాకు మొత్తం తమ్మ అంతా ఆయక క్యాన్సర్ వ్యాధి పోయింది నేను చాలా బాగున్నాను నేను చేస్తున్నా అని చెప్పి నేను ఆమె చాలా సంతోషపడి చిన్న ఆఫరింగ్ ఇచ్చి నేను కూడా స్వీట్ బాక్స్ ఇచ్చేసి వస్తూ ఉన్నాను వచ్చేటప్పుడు బండి దాకా వచ్చింది బుల్లెరు దాకా వచ్చింది నేను డోర్ తీసుకొని ఎక్కుతా ఉంటా బండి మీతో ప్రిపేర్ చేయించాను చేయి పెట్టి చేశారు వాళ్ళు కూడా చేసినప్పుడు నేను అడిగాను అక్క మీరు ఎప్పటి నుంచి చదువుతున్నారు కదా అంటే ఎన్నిసార్లు చదివారు అంటే నేను అన్నాను నేను చాలాసార్లు సార్లు పన్నెండు సార్లు పన్నెండు కాదా చెయ్యి పదిహేను సార్లు కంప్లీట్ అయింది అప్పుడు నాకు తెలిసింది ఆమెతో పాటు ఇంకొక నలుగురు సేమ్ క్యాన్సర్ ముగ్గురు చచ్చిపోయారండి ఆ ముగ్గురులో ఒక సిస్టర్ అయితే ఎగ్జామ్ రాయడానికి వస్తే నా టూ వీలర్ మీద తీసుకెళ్ళాను ఆమె క్యాన్సర్ వచ్చిచ్చిపోయాను సేమ్ ఏజ్ ముగ్గురు చచ్చిపోతే ఈ మొక్క ఆమె ఎందుకు బతికింది అని నేను చాలా రోజులు ప్రార్థన చేశాను దేవుడు అట్లా పక్షపాత కొంతమందిని చంపే దేవుడు కొంతమందిని బ్రతికించే దేవుడు వ్యాధి సేమ్ పట్టణాలు సేమ్ ట్రీట్మెంట్ సేమ్ డబ్బు కూడా అంతే ఉంది అంతా కూడా క్యాన్సర్కి సేమ్ టైం కానీ ఎందుకు ఒకళ్ళు చచ్చిపోతున్నారు అని చెప్పి ఎందుకు ఈమె బతికిందంటే అప్పుడు నాకు దేవుడు బయలుపరిచాడు నాకు దేవుడు చెప్పాడు ఇంటికి వచ్చిన ఆమె యువర్ధాను దాటింది యువర్ధాను మరణానికి సూచన యువర్ధాను ఆమె దాటింది కానీ యువర్ధాన్ని నాది నాటి అప్పుడు ఆ మరణం ఆమెను ఎందుకు మింగలేదు అని అంటే అప్పుడు దేవుడు నాకు చెప్పాడు పదిహేను సార్లు బైబుల్ చదివిందండి కంప్లీట్గా చెప్పలేకొడదామా ఫిఫ్టీన్ టైమ్స్ చెప్తున్నాను నేను పాస్టర్గా నేనే సిగ్గుపడ్డాను అసలు పన్నెండు సార్లు చదివితే కాదండి పదిహేను సార్లు చదివిందండి బైబిల్లో ఒక్క పేపర్ చదివిన వాళ్ళు ఉన్నారండి ఈరోజు సిగ్గు సిగ్గు కనుక నేను అంత బాధగా చెప్తాను అసలు పదిహేను సార్లు చదివిందండి ఒక్క వెయ్యి ఒక్కనం అవుతుంది ఆమె జీవితంలో మరణం వచ్చినప్పుడు మందస్సముంది ఆమె దగ్గర మందస్సములో ఆజ్ఞల పలకలు ఉంటాయి బంగారు పాత్రలో మన్నా ఉంటుంది చిగురించిన అహరోను కర్ర ఉంటుంది దాని మీద కరుణాపీఠం ఉంటుంది కెరూబులు కమ్ అక్కడ మరణం ఎట్లుంటుందండి దేవుడు ఉండే చోట మరణం ఏంటి ఫెర్ గాడ్ లివ్స్ కెన్ ఎ డెత్ కమ్ నియర్ టు దట్ లేదండి కనుక బైబుల్ చెప్తుంది దేవుడు వాక్యమై ఉన్నాడు ఆయన ఆయన ఉండే చోట ఎట్లా మరణం ఉంటుంది అండి ఎట్లా ఉంటుంది అండి కదా పోలీస్ స్టేషన్లోనే కదా ఎంత ఇదిగుంటుంది ఎంత గంభీరంగా ఉంటుంది పోలీస్ స్టేషన్ ఉంటాయి గన్నులున్నులు ఉంటాయి అక్కడ దొంగ ఉంగ ఏంటండి ఎత్తి వేసి మక్కలు ఎరగొడుతుంటారు లోపల కాళ్ళు పైకి గట్టి తల కిందేసి మిరపకాయల మంట పెడుతుంటారు వాళ్ళకు పొగేస్తుంటారు దొంగలకు కదా అట్లాంటిది పోలీస్ స్టేషన్లోనే ఒక దొంగకు లేక ఇది అలాంటిది దేవుడి సన్నిధిలో జీవాధిపతి సన్నిధిలో మరణం ఎట్లా నిలు ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డారా ఇస్రాయిలకు దేవుడిని నేర్పిస్తున్నాడు మీరు ఎవరి దాన్ని నాటితే మరణం దాడితేనే మహిమ కలిగిన ఆ యొక్క వాగ్దాన దేశానికి వెళ్తారు మరణ సహితమైనది మీది ప్రతి దాంట్లోంచి మీలోంచి వెళ్ళిపోవాలంటే నా కట్టడాలు నా శాసనాలు నా వాక్యాలు మీరు గై కొనాలని చెప్పినప్పుడు ఆ మందసము రిప్రజెంట్స్ వర్డ్ ఆఫ్ గాడ్ ఆ రోజు దాంట్లో ఇదే ఉంది కనుక ఇంత లేదు కానీ కొంత ఉంది దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి కనుక దేవుడు అడుగుతున్నారు ఈరోజు నీ హృదయంలో వాక్యం ఉందా నువ్వు మరణకరమైన సమయాల్లోకి వచ్చినప్పుడు ఎట్లా దాడతావు కనుక దేవుడు ఎక్కడ పెట్టుకోమన్నాడు సామెతల గ్రంథం తీయండి మూడో అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు ఎంత మంచి చెప్తున్నాడు ఈ వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి సామెతల గ్రంథం మూడవ అధ్యాయంలో దేవుడు బహుస్పష్టంగా చెప్తున్నాడు బిడ్డాను ఈ వాక్యాన్ని ఎక్కడ పెట్టుకోవాలి నాకు నా ఉపదేశాన్ని మరవద్దు హృదయమైన గై కనుక అవి దీర్ఘశాయం దీర్ఘాయువును సుఖజీవితో గడుచు సంవత్సరాలను శాంతి నీకిస్తే ఆమె నిజంగా దీర్ఘాయువు క్యాన్సర్ను జయించింది అంతే ఇక దీర్ఘాయు సుఖజీవంతో గట్టి సంవత్సరం కలుగుతాయి దైన సత్యాన్ని ఎన్నడూ నేను విడిచిపోయాకు వాటిని కంఠభూషణాలుగా ధరించుకో నీ హృదయమను పలక మీద వాటిని రాసుకోను గట్టిగా చొప్పలేకూడదామా దేవుడు చెప్తున్నాడు రాసుకోవాల్సింది హృదయం అనే పలక మీద చాలామంది ఇక్కడికి వస్తే చర్చి నేను కొన్ని మాట్లాడతాను అది అది సరైందో కాదు కానీ నాకైతే నాకు తెలిసిన అయితే కొన్ని మందిరాల్లో వాక్యాలు ఎక్కువ ఫుల్గా రాసి పెడతారండి ఇక గోడల మీద కూడా రాసేస్తారు అంటే అక్కడ రాస్తారు బయట కూడా ఎవడన్నా పాను త్యాగి అని ఊశాడనుకో ఆ గోడ మీద కూడా పడతది సరే ఈ గోడల మీద రాయొద్దు అని లేదు బైబుల్లో ఉంది రాసుకోవాలి ఎంతకాలం గోడల మీద కదా కొన్ని చర్చెస్ కదా కొన్ని మందిరాల్లో రాస్తారు వాళ్ళని నేనేం అనట్లేదండి ఇక సా వాడికి నేను వదిలేస్తారు అర్థం చేసుకోవాలి ఏం గోడల మీద రాసేది నాకు తెలుసు గోడల మీద రాస్తే ఏముందండి కదా ఏమీ లేదు కనుక నేను ఛాలెంజ్గా తీసుకున్నాను గోడల మీద నేను ఒకసారి ఒక విలేజ్లో గోడ మీద వాక్యం రాపిస్తే అట్లీస్ట్ అంటే తెలియాలని రాపిస్తే అక్కడ వార్డ్ బాయ్ ఒకడు వచ్చి కార్ కార్పొరేటర్ వచ్చాడు ఏం చేశాడు ఈ రాతలన్నీ తీసేసి అని అన్నాడు అంటాడు సున్నమేపించి ఆ రోజు నుంచి మండిపోయింది కనుక ఇక బాగా వాక్యం నేర్పించాడు వాక్యం నేర్పించిన తర్వాత ఒకరోజు వచ్చాడు వచ్చి ఏం చేశాడు చర్చు ఆ యొక్క విశ్వాసుల దగ్గరకు వచ్చాడు ఆ యొక్క చర్చి విశ్వాసుల దగ్గరకు వచ్చి ఏంటంటే డొనేషన్ అడిగాడు మేము ఇయ్యమన్నాం ఎందుకంటే మేము ఆ దేవుని మొక్కమన్నారు అయినప్పటికీ మీకు ఇచ్చేందుకు మళ్ళీ తీసుకుపోయి నీళ్ళలో పడేస్తారు కదా అంది ఏంటి నేను ఒక్క మాట్లాడుతున్నావు అని వాడు అక్కడ వాడు చాలా పెద్ద ఇది అవును మేము ఎస్ప్రబుల్ నమ్ముకున్నాం మేము ఇయ్యం బొమ్మలకు అంది అంతేనండి ఇక అది పెద్ద గొడవ అయిపోయింది అన్నాడు వాడు నీకు మీ మాస్టర్కి తాళమేస్తాను వాడు అని నా మీద మళ్ళీ నాతో మంచిగా మాట్లాడతాడు వాడికి అంత కక్ష అనమాట నేను అట్లా అయ్యి ఆడు నా చర్చ్కి తాళమేస్తానడండి చర్చ్ బిల్డింగ్కి తాళమేస్తాను మీరు డొనేషన్ లేదు నేను అందరికీ ఏం చెప్పానంటే ఊరికైనా బయట వాక్యాలు రాసుకునేది కానీ నేర్పించానండి కనుక వాళ్ళకు నేను దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఇలాగు నా ఎర్ర బొమ్మలు కర్ర బొమ్మలతో ఆరాధించకూడదని నేర్పించాను చెప్పేసి ఇక అది పెద్ద గొడవ అయిపోయింది ఇంకా అయిన తర్వాత వాడు చూస్తే వాడు చర్చి తాళమేస్తాను నిజంగా ఒకరోజు చర్చ్ కాదు అక్కడ ఉన్న వాళ్ళకి నేను చెప్పాను మళ్ళీ మీరు అట్లా అనకూడదు వాళ్ళని బాధ పెట్టకూడదు ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి డబ్బులు ఇవ్వండి ట్వంటీ సిక్స్త్ ఆగస్టుకి డబ్బులు ఇవ్వండి అవి జాతీయ పండుగలు వాటికి మీరు ఇవ్వండి తప్ప మీ దేవుడికి మేమిచ్చేది ఏంటి చందాలు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి కదా మేము క్రిస్మస్కి వస్తున్నామా క్రిస్మస్ క్రిస్మస్ హల్లెలుయా అని వస్తున్నామా రావట్లేదండి రాట్లేదండి మేమే పిలిచి కేక్ ఇస్తున్నాం మీరుగా మీరేమైనా ఉంటే పిలిచి ఇవ్వండి కేక్ ఇవ్వకపోయినా కానీ కదా యాప పచ్చడాన్ని ఇవ్వండి అంతేగాని డబ్బులు ఎందుకు అడుగుతున్నారు ఎందుకు చందాలు వసూలు చేస్తున్నారు అసలు మీ గ్రామం పెట్టుకోవడానికి మేము ఇవ్వడం ఏంటి కదా అదే మీరు అడగండి ఈ గ్రామంలో ఏదన్నా పెట్టాలి మన చక్కటి ఒకటి కడుతున్నారు ఒక బిల్డింగ్ కడు కమ్యూనిటీ హాల్ కడుతున్నారు డబ్బులు ఇవ్వచ్చు కమ్యూనిటీ హాల్కి పందరాగస్ట్ చేస్తున్నారు డబ్బులు ఇవ్వచ్చు మనందరికీ కానీ మీ విశ్వాసం వేరు మా విశ్వాసం మీ మేము మేమెందుకు డబ్బులు ఇవ్వాలి మేము ఎప్పుడైనా క్రిస్మస్కి కడుక్కున్నామా మీ దగ్గరకు వచ్చి కానీ ఇప్పుడు రాస్తే మాత్రం నువ్వు చేయాలి నేను వంద రూపాయలు ఇస్తే క్రిస్మస్కి వస్తాను నేను వంద కలెక్ట్ చేసుకుంటాను తేతాతూ ఇస్తావా నాకు అడగండి మరి అవసరం అడుక్కు తింటున్నారు మరి దేవుళ్ళ పేరట నేను నేర్పించను ఆ రోజు నుంచి నేను ఈ వాక్యం నమ్ముతానండి గోడల మీద కాదు హృదయంలో రాస్తే అది ఎదురుంగ వ్యక్తితో మాట్లాడగలుగుతుంది ఖచ్చితంగా ఊర్లో పెద్దగా అయింది ఒకరోజు వచ్చింది ఒక రోజు రాగానే నేను వస్తా ఉన్నాను కూడా అంతా పబ్లిక్ అంతా నిలబడి ఉన్నారు ఏమైంది ఏమైంది ఏమైందంటే చెప్పారు మర్డర్ జరిగిందన్నారు మర్డర్ జరిగిందా దేవా ఇంకెట్లా ఈరోజు మరి ఆరాధన నడుస్తుందా రాదా ఆ ఊరిలోనే మటర్ జరిగిందంటే ఏముందండి పోలీసులు అంతా గడపడ ఏం సరేలే అని చెప్పి ఉన్నాం నేను కూడా పోయి చూశాను తాళం వేస్తుంది చాలామంది ఉన్నారు ఆ ఇల్లు తగలబెట్టాలని చూస్తున్నారు ఏంటి ఏంటి అని చెప్తే మన చర్చ్ మందిరానికి ఎవడ తాళం వేస్తానడో వాడు మారిపోయాడండి వాడు ఇల్లు దగలబెట్టడానికి వచ్చారు చాలు ఎందుకంటే వాడు పొద్దున్నే ఒక తీర్పు తీర్చాడు ఆ ఊరిలో ఆ జడ్జిమెంట్ తీర్పు తీరుస్తారు ఇల్లు సర్పంచ్లు ఎట్లా అంటాడు తీర్పు తీర్చినప్పుడు ఏం చేసినా ఎవడో డబ్బులు ఇవ్వలేదు పట్టుకొచ్చారండి వాడిని పెట్టిట్లా కొట్టాడండి ఇక్కడ తగిలింది గుండెకి తగిలింది వాడు వెనక్కి పడితే చచ్చిపోయాడు చచ్చిపోతే మర్డర్ కేసు అయ్యి వాడింటికి తాళమేసి వాడు మూడు నెలలు పారిపోయాడండి గట్టే చెప్పలేకూడదామా ఎవడైతే చర్చ బిల్డింగ్కి వేస్తా అన్నాడో ఆడింటికి లాకేసేసి వాడు పారిపోయి మర్డర్ అటెంప్ట్ మా మర్డర్ కేసే తర్వాత వాడిని తప్పించారు ఆడు ఒక మంచి అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీకి చెందినవాడు కనుక ఆయన తప్పించారు మొత్తానికి ఏదో కాంప్రమైజ్ అయ్యారు చెప్తున్నాను బైబుల్ అంటుంది ఖచ్చితంగా వాక్యము హృదయంలో ఉండాలి మరణమైన శాసనమైన అది నేను తప్పిస్తుంది ఆ యొక్క సిస్టరు రాధాబాయి ఆమె పేరు పన్నెండు సార్లు కాదండి పదిహేను సార్లు చదివింది బైబిల్ ఆమె దగ్గరికి క్యాన్సర్ అనే మరణం వచ్చింది దాటిపోయిందండి జుట్టు తీసుకుందా తీసుకుంది పాప మామే ఒక ఉమన్ కనుక పెద్ద ఆమెనే ఆ యొక్క చెస్ట్ బ్రెస్ట్ కూడా కట్ తీసేశారు అయినా పర్వాలేదు ప్రాణాన్ని మాత్రమే ఏం చేయలేకపోయి ఓడిపోతే వాళ్ళ బంధువులంతా ఎల్లమ్మను మైసమ్మను పోషం చాలామంది ఉన్నారు వాళ్ళు నమ్మిన బంధువులంతా నిజంగా ఈ దేవతలను చూసాం కానీ ఈమె దేవత అని ఒప్పుకోవడం మొదలుపెట్టారండి షీఈస్ గాడెస్ దేవతలు అంటే ఎవరండి మరణాన్ని జయించేవాళ్ళు దేవతలు దేవుడు చెప్తున్నారు మీరు దేవుని కుమారులు దేవుని కుమార్తెలు కనుక మీరు జయించాలి భూమి మీద కూడా ఒకసారి వస్తే మరణాన్ని జయించి చూపించండి మరణానికి వశమైపోవద్దు గట్టుల మీద పొర్లి పారుతున్న ఎవరి మరణానికి సూచన అయితే యవర్ధాను ఇస్రాయేలీలు మందసముతో దాటారు తర్వాత పిల్లలకు చెప్పారు నాన్న మనం ఎట్లా దాన్ని దాట దేవుడు ఎందుకు ఆపాడంటే మందసం అడుగు పెడితే మరణం ఆగిపోవాల్సిందే మందసం అక్కడ ఉంటే ఆగిపోవాల్సిందే ఆ యొక్క లుకా స్వార్థ ఏడో అధ్యాయం తీసుకోండి చెప్పుకుంటూ పోతే చాలా అనే గ్రామానికి యేసుప్రభు వెళ్తున్నాడు అండి యేసుప్రభు ఆ గ్రామంలోకి స్వార్థ చేయటానికి వెళ్తున్నాడు బిచ్చమడుకోవటానికి కాదు చాలాసార్లు ఈ బాబాలు అంతా ప్రవేశించి ఏం చేస్తారంటే బిచ్చమడుకుంటారండి అంత ఇంటింటికి అలాగే నేసప్రభు నాయన గ్రామంలో ప్రవేశించలేదు ఆయన ఆయన ప్రవేశించే సమయం ఏంటంటే ఆ నాయను గ్రామంలో నుంచి బయటికి చాలామంది వస్తున్నారండి ఎందుకు వస్తున్నారంటే సావు అక్కడ ఒకళ్ళు చచ్చిపోయారు చచ్చిపోతే వెంటనే వాళ్ళు ఎదురవుతున్నారు అప్పుడు యేసు ప్రభు చూస్తూ ఉన్నాడు అప్పుడు శిష్యుల్ని ఆయన యేసు ప్రభు గద్దించలేదు ఇదేంటరా కదా మీరు ముందే నాకు చెప్పరా అని చెప్పకుండా వచ్చిన తర్వాత ఉంటుంది అండి యేసు ప్రభు తన శిష్యుల్ని ఏం గద్దించలేదండి ఏంద్రా మీరు ముందే చెప్పరా ఈ ఊరిలో సావైతుంటే మనం వేరే ఊరికి వెళ్ళి మీటింగ్ పెట్టుకునే వాళ్ళం కదా మీకు తెలీదు ఈ ఊరిలో చచ్చిపోయినట్టు ఎవడైనా అని యేసుప్రభు చిందులేదు ఏమై లేదండి అలాగున ఊరికి గవిని ఎదుట చక్కొస్తే నిలబడ్డాడు అలాగున శవాన్ని మోసుకొస్తున్నారు ఇప్పుడు యేసుప్రభు ఏమనుకోవాలి కదండి శవం ఎదురైతే తూతూ తూతూ తుతూ అన పిల్ల ఎదురైతే చీచి చీచి అను ఇక విడవ ఎదురైతే అది కూడా ఇంకోటి కదా ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ ఏమి లేవండి యేసుప్రభు బిడ్డలకి ఏముండవు అది ఏది ఎదురైనా ఎదురైనా పర్వాలేదు కానీ యేసుప్రభు అక్కడ నిలబడ్డాడు చూస్తూ ఉన్నాడు ఆ శవపు ఊరేగింపు అది ఊరు దాటి నో ప్రాబ్లం వెళ్ళిపోయానికి నేను ఊరిలోకి వెళ్ళొచ్చు కనుక ఆ రోజు ఊర్లోకి వెళ్ళి మీటింగ్ పెడితే అందరు సాగులో ఉండి ఎవరు వస్తారు మీటింగ్కి కదండి ఇప్పుడు మన దగ్గర చర్చిలో ఏదైనా మీటింగ్ పెట్టాము హాలిడేస్ ఇస్తే ఎవరు వస్తారు అందరు ఊర్లలో ఉంటారు కదా వెళ్ళిపోతారు ఊర్లకు ఇక ఊరికి నేనే ఒక బస్సు పెడతాను ఇక ఈసారి పొండి కదా ఊరికి పొండి మళ్ళీ మళ్ళీ వచ్చిన తర్వాత ఏదైనా అనగానే ఊరికి పారిపోవడం కదా అంటే ఊరిలో ఉండడం కదా సరే వెళ్ళండి ఏం పర్వాలేదు కానీ ఇప్పుడు ఈయన వేసుపురం ఊర్లో పోయి మీటింగ్ పెడితే ఎవడో సస్తే కనుక అదొకటి రెండోది యేసప్రభు అక్కడికి పోయి ఏం చేయాలంటే ఆయన మెసేజ్ ఇస్తే ఏదైనా ఒక మరి ఫ్యూనరల్ మెసేజ్ ఇవ్వాల్సి వస్తుంది కదా అంతే మన ప్రభు అందరినీ లేపును అలాంటి ఒక మెసేజ్ ఇవ్వాల్సి వస్తుంది ఎట్లుంటుంది అక్కడ మీటింగు దరిద్రంగా ఉంటుంది కనుక యేసుప్రభు ఏం చేయాలి ఇప్పుడు శవం వస్తుందండి చూశాడు 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 యేసుప్రభు ఆ శవ ఆ ఫ్యూనరల్ బాక్స్ వచ్చిందండి దగ్గరికి వచ్చిన తర్వాత యేసుప్రభు ఆపాడు ఆపితే అందరు ఏం చేస్తారంటే చాలామంది అండి మనుషులకు ఉన్న ఒక కుతూహలం ఏంటాం పెళ్ళికూతురుని చూస్తారు శవాన్ని ఎక్కువ చూస్తారు ఎందుకో నాకు తెలియదు అది ఖచ్చితంగా ఎవరు ఎవరు చచ్చిపోయారు ఖచ్చితంగా మొహం చూడాలి పెళ్లి కూతురు కూడా ఎట్లుంది కొంచెం లేపమ్మ కొంచెం మంచిగా పెళ్ళ చుక్క చక్క అంట మళ్ళీ ఆడ పక్కన కూర్చొని ఉంటాడు ఆడని వాడు చూడరు ఆడిట్లా ఇట్లా చూస్తూ ఉంటుంటాడు అందరు ఏం చేస్తారు ఈ పెళ్లి కూతురు శవం చూస్తే అది ఎందుకో మనిషిలో ఉందండి అది నాకు తెలియదు కనుక్కుందాం మనం సో ఏసు ప్రభు కూడా శవం వెళ్తుంటుంటే ఆపి ఒక్క లుక్ వేసి చూసి కదా అయ్యో అనడమో లేకపోతే శవానికి కదా కాళ్ళ దగ్గర నిలబడి దండం పెట్టడమో న్యాచురల్గా చేస్తున్నారు బతికున్నప్పుడు దండం పెట్టరు చచ్చిపోయినాక దండం పెడుతుంటారు అదేంటో అలాగున్నా దండం పెట్టడానికి ఆగలేదు అయ్యో అంటానికి ఆగలేదు కానీ ఆయన పాడి ఆపి ఏం చేశాడంటే వెంటనే బైబుల్ చెప్తుంది ఆ యొక్క చిన్నవాడ లెమన్ లేపేశాడండి బైబుల్ చెప్తుంది చూడండి ఆ యొక్క మాట ఎంత మంచిగా రాయబడిందంటే అంటే ఏసు ఎందుకు లేపాడు బైబుల్ అదంత తర్వాత పదమూడో వచ్చింది ప్రభు ఆమెను చూసి ఆమె ఎందుకు కనికెరపడండి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిన ముట్టుగా వారు నిలిచిరి ఆయన చిన్నవాడ లెమ్మన్నితో చెప్పుచున్నానుగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగను ఆయన అతని తల్లికి అప్పగించాను గట్టిగా చెప్పలేకొడదామండి యేసు ప్రభు ఇక్కడ యేసు ప్రభు చాలా సింపుల్గా తీసుకున్నాడు అది ఆయన జీవం మనమందరం యేసుప్రభుని ఏమన్నా అంటే దేవుడు 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 అంటాం రక్షకుడు అంటాం విమోచకుడు అంటాం ఇక పాటలు పాడేవాళ్ళు అయితే పది పాడతారు ఆయన మీద కదా పాడతారు అవన్నీ కాదండి యేసు లైఫ్ లైఫ్ ఎప్పుడైనా చూసావా ఆనాడు చూశారు కళ్ళతోటి జీవాన్ని కదా కళ్ళతో చూసారు కనుక ఏసు ప్రభు జీవము అక్కడి నుంచి ఏమొస్తుంది మరణము సో మరణము జీవాన్ని దాటగలుగుతుందా అది ఎవరిలో అయినా దాటగలుగుతుంది కానీ పాపవశమైన చెడిపోయిన కుళ్ళిపోయిన అపవిత్రులమైన శాపగ్రస్తులమైన మనల్ని మరణం విడుచుకొని పోతుందండి కానీ యేసులో ఆయనలో మత్స దాగులేదు ఆయన పరమ 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 పవిత్రుడు అంతేకాదు ఆయన రక్తంలో లేదు ఆయన మాంసంలో లేదు ఆయన నరాల్లో లేదు ఆయన చూపులో లేదు ఆయన ఆలోచి ఎక్కడ ఆయన జీవాధిపతి జీవానికి మూర్తి ఆయన మరి ఆయన ఎదుటి నుంచి మరణం వెళ్ళబోద్దండి పోదు కనుక దేవుడు అన్నాడు లేవు అని చెప్పేశాడండి ఎందుకు ఈ మాటలు చెప్తానండి ఆ యేసే వాక్యం అండి ఎట్లా ఈరోజు ఈ ఎవర్ధాను అనే మరణాన్ని మనిషి దాటగలుగుతాడంటే యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తులోనే ఈ యొక్క ఇస్రాయలీలు ఆనాడు కూడా అదుగో ఆ మందస్సుములో దేవుని వాక్కు ఉంది కనుక ఆ వాక్కును బట్టి మరణం అనే ఆ యొక్క ఎవర్ధానన్నది గట్టుల మీద పుర్లిపారుతున్నది ఆదామనే పురం దగ్గర ఆగిపోయిందండి కనుక చాలామంది స్థుతి ప్రార్థన చేసేవాళ్ళు ప్రభు అను యొక్క ఎవరు దాన్ని పాయలు చేసావంటారు పాయలు చేసావంటే కట్టె తీసుకొని ఒక్కసారి పాయలు బాజీ కొట్టాలి అసలు తప్పు ప్రార్థన చేయకూడదు వస్తే చేయాలి లేకుండా అది పాయలు సముద్రం అంటే నిలుచుంటుందండి నిలుసున్న దాన్ని డివైడ్ చేశాడు పారేదాన్ని పాయలు చేయడం ఏంటి పార్తుంటే ఇక్కడ ఆపితే ఏమైతే అటు నీళ్ళు ఉండవు ఇంకా ఇటే ఉంటాయి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండాలి చాలా మంది స్థుతి ప్రార్థన చేసేవాడు ప్రభావిర సముద్రంలో పాయలు చేసావు నాయన ఎవరు దాన్నో పాయలు చేసావు ఎట్లా పాయలు చేస్తాడు అది నదిని పాయలు చేయడం కుదరదు నదిని ఆపుతారు ఖచ్చితంగా సరిగ్గా నేర్చుకోవాలి సో ఆదామనేపురం దగ్గర ఆగిపోయింది నేను దూరంగా ఆగిపోయింది ఆ తర్వాత మందస్తాంతో పాటు వాళ్ళంతా దాటిపోయారు ప్రియ దేవుని బిడ్డలారు ఎందుకు ఈ మాటలు చెప్తారంటే ఇస్రాయేల్ యొక్క దేశంలో లేకుంటే బైబుల్లో ఇరవై రెండు నదులు ఉన్నాయి ఆ నదుల గురించే వస్తున్నాను నేను ఇక్కడ యువర్ధాన్ నది విషయం ఒకటి చెప్పాను రెండో చూపిస్తాను ఒకసారి త్వరగా మీరు రెండవ రాజుల గ్రంథం ఐదో అధ్యాయం తీయండి రెండవ రాజుల గ్రంథం ఐదో అధ్యాయం తీస్తే ఇక్కడ ఇది చాలాసార్లు విన్నారు కనుక నేను టూ మినిట్స్లో చెప్పి ముందుకు వెళ్తానండి ఇది సిరియా దేశపు సైన్యాధికారి నయమానకతను ఉండేవాడు అతడు అతను అతడు పరాక్రమవంతుడు ఆ యొక్క బహుధైర్యశాలి అంతేకాదు దేవుని దయను ఆ యొక్క రాజు దయను పొందినవాడు ఇవన్నీ ఉన్నా ఆయనకు కుష్ఠువ్యాధి ఉందని బైబుల్ చెప్తుంది ఆర్మీ చీఫ్ సైన్యాధికారి అంటే మన ఇండియాకి కూడా ఆర్మీ చీఫ్ ఉంటాడు నేవీ చీఫ్ ఉంటారు ఎయిర్ ఫోర్స్ చీఫ్ ముగ్గురు ఉంటారు మనకు ఆనాడు ఉండేది కాదు ఒక్కటి మాత్రం ఉండేవాడు సైన్యాధికారి సర్వ సైన్యాల మీద రాజు తర్వాత అతనే అధికారి ఆ సైన్యాధికారికి కుష్టి ఉంది కనుక ఆ కుష్టుతో బాధపడుతున్నాడు కుష్టితో ఆయన విసికిపోతున్నాడు కుష్టి గురించి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కుష్టి ఒక చర్మపు వ్యాధి అప్పుడు ఆయన ఒక పట్టుకొచ్చిన పిల్ల ఇంట్లో ఉంది ఆ పిల్ల వీళ్ళ యొక్క దేవుళ్ళను మొక్కదు ఆ చిన్నపిల్ల దేవుడి రాజ్యంలోంచి తీసుకొని రాబడింది దొంగిలించబడింది అపహరింపబడింది ఎత్తుకోపోబడింది కనుక ఆ పిల్ల కర్మ అంతే ఇంకా ఏం చేస్తాం అనుకుంటే దేవుడే కాపాడలేదు అని అనుకునేవాడు దేవుడు కాపాడడం అని చెప్తున్నాడు బైబిల్ స్టోరీ అది ఎందుకంటే ఆయన బిడ్డల్ని కాపాడుకుంటూ కూర్చోడాయన ఆయన బిడ్డలతో అనేకులను కాపాడతాడు గట్టిగా చెప్పదామా ఆ దాని గురించి దేవుడేం కాపాడలేదు ఆ చిన్నదాన్ని ఇస్రాయల్ దేశం నుంచి ఎత్తుకొని పోయాడు ఎత్తుకొనిపోయాడు చిన్న చక్కగా చురుకుగా ఉంది చాలా హుషారుగా పనిచేస్తుంది మంచిగా తీసుకొని వెళ్ళిపోయాడు తీసుకెళ్ళి దాన్ని ఇంట్లో పనికి పెట్టుకున్నాడు పనికి పెట్టుకున్నా కొన్ని రోజులకి ఏమైపోయిందండి ఆయన చూసింది ఆడి కాళ్ళ దగ్గర నుంచి అంత కుష్టు వ్యాధి పుండ్లు పొద్దున్న లేస్తే దూది పెట్టి క్లీన్ చేసుకోవాలి వాసన ఆయింట్మెంట్లు పెట్టుకోవాలి వైద్య ఏం పెట్టుకున్నా కానీ కంపు 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 కంపే తగ్గట్లేదు ఆ పరిస్థితులు ఇచ్చినది చూసింది అయ్యో నా యజమానుడు కదా శమురంలో ఉన్న నా ఏలిన వాడి దగ్గర ఉంటే ఎంత ఈజీగా బాగైపోద్ది అని చెప్పిందండి చెప్పిన తర్వాత నిజమే ఆ మాట నమ్మి తన రాజు దగ్గరికి వెళ్ళి ఒక తాకీద్ రాపించుకొని రికమెండేషన్ రాపించుకొని వెండి తీసుకొని బంగారం తీసుకొని దుస్తులు తీసుకొని వాడు సైన్యాధికారి కనుక రథాలు ఉంటాయి సైన్యాధికారి కనుక వాడి దగ్గర చాలామంది సైనికులు ఉంటారు లేచి రథాలు తీసుకొని డైరెక్ట్గా రాజు దగ్గర పోయాడు రాజు దగ్గర పోయి రాజుని అడిగాడు చూపించాడు ఆ రాజు ఈ రాజుకు రాశాడు ఓ రాజా రాజా నా సైన్యాధికారిని కుష్టి నుంచి నువ్వు బాగు చేయండి వాడు అది చూసి లెటర్ చింపకుండా వాడి బట్టలు చింపుకున్నాడు చాలాసార్లు కదండి చాలామంది కూడా అంత ఎగ్జామ్ పేపర్ చూసి ఏం చేయాలి పేపర్ని చంపలేరు బట్టలు చాలా చాలాసార్లు అట్లనే ఉంటుంది ఎందుకంటే మరి ఎగ్జామ్కి అట్లా ప్రిపేర్ అవుతారు కనుక వీడు కూడా తాకేది చూసి తాకీదు ఎందుకు చింపలేదు అంటే తాకీదు చింపితే రెట్టింపు కొడతారు మళ్ళీ డబల్ కొడతారు కనుక వాడు తాకీదుని చంపలేదండి వాడు బట్టలు చింపుకున్నాడు రాజు ఎందుకంటే ఒక భక్తిహీనుడు రాజు సో ఈ చర్చిలో మీరు కంటిన్యూ వస్తే నలభై మూడు రగ్ రాజుల గురించి చెప్తానండి నేను ప్రతివారం ఒక రాజు గురించి చెప్తాను సాగదీయకుండా చెప్తాను ఫాస్ట్గా చెప్తాను అర్థం చేస్తా నలభై ముగ్గురు రాజులు ఉన్నారు ప్రతివారం చెప్తే యాభై రెండు ఆదివారాలలో ఒక సంవత్సరంలో ఇస్రాయల్ రాజులు యూదా రాజులు కంప్లీట్ అయిపోతారు అలాంటి ఒక దౌర్భాగ్యమైన రాజు వాడు భక్తిహీనుడు కనుక ఆడు బట్టలు జింపుకొని ఏం చేయలేకపోతే అదే దేశంలో షం రోనులో ప్రవక్తకు తెలిసిందండి ప్రవక్త ఏం చేస్తున్నాడు టీవీ చూస్తూ చూస్తున్నాడు ఆహా టీవీ నేను చూస్తున్నాడు కనుక అంటే ఆయన న్యూస్ ఫాలో అవుతున్నాడు కనుక కొంతమంది నిద్రపోత ప్రవక్తలు ఉంటారు కదా ఏమీ తెలియదు ప్రపంచంలో ఏం జరుగుతుందో ఏమీ చేయలేదు నేను చాలాసార్లు కరెంట్ అఫైర్స్ మాట్లాడుతూ ఉంటే అందరికి తెలుస్తుంది పాస్టర్ కాస్త డల్లుగా కాదులే అనుకుంటారు దేవునికి స్తోత్రం కనుక నేను చదువుతాను నేను చదవకుండా ఎప్పుడు కూర్చోనండి ఎప్పుడు ఎంత లేటెస్ట్ అయినా చదువుతానండి లేటెస్ట్ సినిమా మహాన్ బావుడా వస్తే ఏంటిది మహాన్ బావుడా పేరు మంచిగా ఉందని చూస్తాను అట్లా ప్రతిదీ చూడాలి మనం తప్పేం లేదు అలాగున ప్రవక్త అరే రే బట్టలు చింపుకున్నాడంట అంటే బట్టలు చింపుకుంటే ఎవరు రావాలి టైలర్ రావాలి వచ్చి మళ్ళీ బట్టలు కొట్టాలి మరి టైలర్ వెళ్ళలేదండి కానీ చెప్తున్నారు ప్రవక్త వాయిస్ వచ్చింది ఒరే బట్టలు ఎందుకు చెంపుకుంటా ఇస్రాయల్లో ప్రవక్త నాడని తెలియదా నీకు తెలియదా నీకు పంపి అన్నాడు వెంటనే ఆ సైన్యాధికారి రథాలు తీసుకొని ఆ యొక్క రౌతులు తీసుకొని వెండి బంగారాల దుస్తులతో తీసుకొని తన సర్వసేనతో మహారబాటంతో బయలుదేరి వచ్చాడండి వచ్చేసాడు ఆ యొక్క శంబరానికి వచ్చాడు ప్రవక్త బయటికి రాలేదు ఆ తర్వాత అతనికి వెల్కమ్ ఇవ్వలేదు అతన్ని సాధారణంగా స్వాగతం పలకలేదు ఏమీ చేయలేదండి ఏమేమి చేయలేదు వచ్చినాడు కుష్టాడు వాడికి ఏం కావాలో కూర్చుపోవాలి నువ్వు ఒకటి సింపుల్గా చెప్పాడు తన దగ్గర ఉండే పనివాళ్ళు ఆ యొక్క ప్రవక్త దగ్గర పనివాళ్ళు ఉంటారు సేవకులు అంటారు పనివాళ్ళు కదా సేవకులు పొయ్యి చెప్ప అతనికి ఇక్కడి నుంచి నువ్వు ఎవరిధాన్ని నదికి వెళ్ళు ఏడు సార్లు మునుగు ఎన్నిసార్లు ఏడు ఏ నదికి వెళ్ళాలి మూసీ నదికి కాదు యోర్దాన్ నదికి వెళ్ళాలి ఎల్లు ఏం చేయాలి ఏడుసార్లు మునగాలి మునగమన్నప్పుడు వాడికి కోపం వచ్చేసిందండి వాడు హై ఎక్స్పెక్టేషన్తో వచ్చాడు ఎంత ఎక్స్పెక్టేషన్తో వచ్చాడంటే వాడు కదా అక్కడ అడుగు పెట్టాం కానీ కదా ఆ యొక్క పూలతోటి నయమాను వారికి స్వాగతం స్వాగతం అని ఎవడో విడికి స్వాగతం పలుకుతారు అనుకున్నాడు పలకలేదు గుర్తుపెట్టుకోండి మనకి ఎక్కడ వెల్కమ్ తగ్గితే కంప్లైంట్ చేసుకోండి చర్చిలో వెల్కమ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు ఇక్కడ చాలా చర్చిలను పాస్టర్లు జడగొట్టారు అట్టర్గా జడగొట్టి పెట్టారు దరిద్రులు పాస్టర్లు చెప్తున్నారు ఇక్కడేంటండి నీకు ఇక్కడేం వెల్కమ్ అండి ఇక్కడ ఇక్కడ మనం పాపి రోగులం శాపగ్రస్తులు మనల్ని బాగు చేసే స్థలం ఇది మనకి ఇక్కడేంటండి వెల్కమ్ ఇక్కడ ఎందుకు ఇవ్వాలి వెల్కమ్ అసలు కదా విష్ చేసుకోండి ప్రజలాడని ఒకరి ఒకరికి చెప్పుకోండి కదా దేవుడు గురువు ఉంటే గురువుకి ప్రజలు చెప్పండి లేదంటే లేదు ఇక్కడ కదా ఇక్కడ వెల్కమ్ ఏంటండి ఇక్కడ ఉండదు దేవుడు సన్నిధిలో వెల్కం అక్కర్లేదండి నువ్వు అసలు నీ స్థాయి ఏంటి అసలు దేవుడు మందిరంలోకి వచ్చే అర్హత లేని వాళ్ళం మనం అంత పాప పాపశాపంలో పుట్టి పెరిగిన వాళ్ళం కదా మనకి ఇక్కడ వెల్కమ్ కావాలా చాలా తప్పండి ఇదిగో నయమాలు లాగిన చాలామంది లోక జ్ఞానము లోక శక్తి లోకమైన చాలాసార్లు కొంతమంది వచ్చి నేను చర్చకు నన్ను రికగ్నైజ్ చేయలేదు ఎందుకు చేయాలి రికగ్నైజ్ నేను ఆల్రెడీ నువ్వు రోమ మూడు ఇరవై మూడులో రికగ్నైజ్డ్ కదా ఇంకేమి మళ్ళీ రికగ్నైజ్డ్ నువ్వు పాపివి అంతే ఇంకేముంది నువ్వు రక్షణ పొంది ఉంటే ఆ రక్షణ నీకు అంతే కానీ దేవుడు పాపల గురించి ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ఆయన వాళ్ళ మీదే ఫోకస్ చేస్తున్నాడు నీకు ఉద్యోగం కులం ఏదున్నది బయట పెట్టుకో లోపల మాత్రం తీసుకొని రావాలి ఇక్కడ మానసికమైన ఆత్మ రోగానికి దేవుడు వైద్యం చేసే దేవుడు దానికి తగ్గింపు కావాలి దీనత్వం కావాలి మంచితనం కావాలి తత్వం కావాలి నన్ను ఇక్కడ ఎవడు నన్ను వెల్కమ్ చేసేది ఏంటి ఆ మొహోన్నతుడిని పిలుస్తూ ఉంటాడు ఆ ప్రయాసపడి బాగా నాయకులు రండి అని వేసు స్వరం వినాలి తప్ప మానవులు కదా నన్ను గ్రిడ్ చేయలేదు వెల్కమ్ చేయలేదు నన్ను రెవరండ్ అనలేదు తొక్క అని చెప్పి ఎంతమంది అండి అసలు నెవర్ ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామనైకిపిస్తే వారి మధ్యలో దేవుడు ఉంటాడు గట్టిగా చెప్పండి కూడదామా దేవుడు ఆయన మూల కూసిన దేవుడు కాదు మన దేవుడు కనుక వీడు చాలా వెల్కమ్ ఎక్స్పెక్ట్ చేశాడండి చేసి ప్రవక్త బయటికి రాకపోయారు కాడికి చిర్రెత్తిపోయినాడు ఊగిపోయాడు అప్పుడు ఒక ఆయన చెప్పాడు అయ్యా నిన్ను గుట్టలెక్కమన్నాడా పుట్టలెక్కమన్నాడా ఏం కాదు కదా పోయి ఎవరిదా నదిలో మునుగమన్నాడు సరే నిల్లాడు పటలిప్పేశాడు ఎవరిదా నదిలో ఒకటి రెండు మూడు నాలుగు ఏడు ఏడు సార్లు మునిగాడు అంతే బయటికి రాగానే పసిపిల్లల దేహం అయిపోయింది ఉన్న గర్వము అహము మతము ఆ యొక్క ఈ లోక సంబంధమైన అహంకారము అధికారంతో కూడిన అహంకారము ఆ తర్వాత లోకంలో ఉండే వెర్రీ పిచ్చితనము అన్నీ సమాధి అయిపోయినాయండి బాప్తిసం ఎందుకు ఇస్తారో తెలుసా ఇందు గురించే నీళ్ళలోకి వెళ్ళి మిమ్మల్ని నీళ్ళలోకి ఎందుకు రమ్మన్నారంటే కదా నీళ్ళలోకి ఎందుకంటే బాప్తిసము నీళ్ళలో జరగాలి అది నీ పాత జీవితము సమాధి చెంది నువ్వు నయమాను కావచ్చు నువ్వు సైన్యాధికారి కావచ్చు నువ్వు ఇంకేదన్నా కావచ్చు అంతే వర్ధాన్నదిలో నీ పాత జీవితం చూస్తారు బైబుల్ రాస్తుంది శిశువు అంటే పిల్లవాళ్ళలాగైపోయి మనస్సు కదా హృదయము అంత పసిపిల్లల్లాగా అయిపోయి అప్పుడు తగ్గించుకొని నేరుగా ఎక్కడికి వచ్చాడు తెలుసా అండి అతను ప్రవక్త దగ్గరికి వచ్చాడు ఇప్పుడు ప్రవక్త చాలా మంచిగా మాట్లాడుతున్నాడు ప్రవక్త మంచిగా ఈరోజు కూడా అంతేనండి చర్చికి వచ్చిన వాళ్ళు తగ్గింపగలిగిన వాళ్ళు దీనత్వం కలిగిన వాళ్ళని వాళ్ళతో నేను చాలా బాగా మాట్లాడతాను గర్వంతో పొగరుతో అహమ్మతో కదా పర్వాలేదు నేనేమనుకోను ప్రవాయిడ్ ఇంకొక నయమాన్ వచ్చాడు నా చర్చికి నయమాన్ వన్ నయమాన్ థౌజండ్ నడుస్తుంది కదా నడవదా అంతే కనుక ఒకవేళ ఒకవేళ ఆమె ఉమెన్ అయితే కదా నయమాణి కనుక పెట్టుకోండి నయమాణి త్రీ నయమాణి ఫోర్ అంతే ఇంకేమీ లేదు ఎందుకు ఆ గర్వం కనుక గర్వం బయలుదేరం ప్రకృతి మంచిగా మాట్లాడుతున్నాడు చాలా దగ్గర రానిచ్చాడు కూర్చున్నాడు అయ్యా తీసుకో అయ్యా అన్న నాకు డబ్బు ఇవ్వద్దు అని చెప్పాడు అతన్ని పంపించేశాడు పెరిగో దేవుని ఇక్కడ కూడా బైబిల్ చెప్తుంది యోర్ధాను నది తాటమని చెప్పలేదు దాంట్లో దిగమని చెప్పాడండి యు గో అండ్ డిప్ ఇన్ ద వాటర్స్ ఆఫ్ జోడాన్ ఎందుకు దిగమంటున్నాడు అంటే అక్కడ ఒక రహస్యం ఉంది దేవుడు చెప్తున్నాడు ఈ భూమి మీద మానవులందరికీ కూడా ఒక చోట దిగే చోట ఉంది అక్కడ దిగాలని చెప్తున్నాడు నేను కొన్ని ఏళ్ళ క్రితము చింగిచెర్ల అని ఒక విలేజ్కి వెళ్ళానండి విలేజ్కి వెళ్ళి అది ఇక్కడ మెడిపల్లి దగ్గర ఉంటుంది గట్కేశ్వర రోడ్లో యాదాద్రి రోడ్లో చాలా కాలం చేశాను నేను పాస్టర్ మజిస్టర్ చేశాం అప్పటికి మా చిన్నోడు పుట్టలేదు కూడా ఇంకా టూ థౌసండ్ టూ బిఫోరే బాగా చేసాం అక్కడ ఆ ఊరిలోకి వెళ్తే చెంగిచెర్రలోకి వెళ్ళినప్పుడు ఊరు స్టార్టింగ్లోనే మాకు ఒకళ్ళు ఎదురయ్యారండి ఎదురైన తర్వాత అందరూ మాట్లా ఎందుకు వచ్చారండి ఇక్కడ ప్రార్థన పెట్టడానికి వచ్చాము ఇక్కడ సేవ చేయడానికి వచ్చాం అది అని తర్వాత అప్పటికీ మా గురించి తెలుసుకున్నట్టున్నారు చూశారు చూసిన తర్వాత ఒక తల్లి ఏం చేస్తుందంటే ఒకవేళ పిల్లోని తీసుకొని వచ్చి మా దగ్గర ఈ బాబుని తీసుకుపోండి ప్రార్థన చేస్తారా మీరు అండి అవునా ఇంట్లోకి పిలిచారు మంచిగా ప్రార్థన చేసాను చేసినాక మేము అక్కడ ఒక రూమ్ కిరాయి తీసుకున్నాం చెప్తుంది ఈ బాబుని తీసుకెళ్ళండి నేను అడిగి ఎందుకు తీసుకెళ్తారా ఎవరు పంపారు కదండి పిల్లల్ని ఆ పిల్లల్ని పంపిస్తుంది మాతోటి తర్వాత వాడిని తీసుకొని వెళ్ళి పక్కకు పిలిచి అడిగాని ఏమైనా అంటే నాకు ఇసు ప్ర ఇష్టం అంటే వాడు చెప్పలేకపోతున్నాడు వాడు ఇంతే ఉన్నాడు చిన్నాడు పది పది పన్నెండేళ్ళు ఆ తర్వాత ఆ రోజు ఒక టూ వీక్స్ తర్వాత మేము తెలుసుకున్నాం ఏంటంటే ఆ పిల్లోడు భయంకరమైన కడుపులో ఒక వ్యాధితో బాధపడదు స్టమక్ పెయిన్ వస్తుంది కింద పడి కొట్టుకుంటూ ఉంటాడు వాళ్ళు చెంగిచెరలో చేయాల్సిన అన్ని చేసి పారేశారు ఏమీ కాలేదండి ఆ విలేజ్కి ఒకసారి మరి స్వార్థ ప్రకటనకు వచ్చారండి ఒకళ్ళు చాలా చర్చలు వెళ్తాయి మన చర్చి కూడా వెళ్ళాలి మరి తీసుకెళ్తే వస్తారంటే మీరు ఊర్లోకి వారిపోతే నేనేం తీసుకుపోతాను కానీ రావాలి వెళ్ళాలి ప్రతి చర్చి నేను ఇంతకుముందు చర్చిలో అందరం కలిసి కరపత్రాలు తీసుకొని బూర తీసుకొని అంత ప్రకటించి ఇచ్చి వచ్చేవాళ్ళం గాస్ ఊరు ఊర్లోకి వెళ్ళి ఇచ్చేవాళ్ళం ఇప్పటికీ చేయొచ్చు సిటీలో కానీ ఇప్పుడు బాగా మీడియా ఉడియా ఎక్కువైపోయింది కనుక స్వార్థ బహుశా అదేం నేను తప్పనట్లేదు కానీ తగ్గింది కానీ ఇప్పటికీ కొన్ని గ్రామాలలో అంత స్వార్థ ఏమి లేదు తెలియదు కనుక తిరుగుతారు అలాగూ నా ఊరికి ఒకళ్ళు వచ్చారండి వెళ్ళారు ఒక చర్చి వాళ్ళు వెళ్ళారు వెళ్ళి వాళ్ళంతా వాళ్ళ బస్సు ఆపుకొని అన్ని ట్రాక్స్ ఇచ్చి కరపత్రాలు ఇచ్చినప్పుడు ప్రార్థన చేస్తామంటే ఈ పిల్లోడికి ప్రార్థన చేశారంటండి ప్రార్థన చేయగానే ఆ రోజు నుంచి అయిపోయాడు బాగా అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర చిన్న చిన్న బుక్స్ అవి తీసుకున్నారు ఆ రోజు నుంచి వాళ్ళకి అర్థమైపోయింది మనకి దేవుళ్ళు వాళ్ళు పక్కన పెట్టండి ఒక ప్రభు ఉన్నాడు ఏసప్రభు ఆయన బాగు చేస్తాడు ఆ పిల్లోడిని అప్పచెప్పేశారండి ఆ పిల్లని మేము ఎంతో కాలము ఇంక్లూడింగ్ చిల్డ్రన్స్ రిట్రీట్స్ ఆర్ తీసుకెళ్ళాం శేఖర్ అనుకుంటే అబ్బాయి పేరు వాళ్ళు చెప్తున్నారు మాకు ఎక్కడ పోతే బాగా కాలేదు పిల్లోడు అది అక్కడ అనుకున్నాం కానీ ఏసులోకి దిగినాక మంచిగా అయినాం నాకు ఆ దిగానే మాట టక్ 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 అంటే ఏం దిగడం వీళ్ళు బస్సు దిగారా ట్రైన్ దిగినట్ట ఏరోప్లేన్ దిగినట్ట డ్రైనేజీలోకి దిగినట్ట ఎక్కడ దిగినట్టు కాని తర్వాత తెలిసింది దానికి కరెక్ట్ మాట ఉంది చాలామంది కూడా ప్రేమలో దిగుతారండి దిగారా అది దిగడం అంటే అలాగున్నాయి అనమాట వాళ్ళు చెప్తున్నారు కరెక్ట్ చెప్తున్నారు నాకు నాకు అప్పుడు మైండ్లో దిగారు అని అంటే అప్పుడు కొంచెం భాష ఇదిగోండి సార్ అది ఇప్పుడు బాగా నేర్చేసుకున్నారు దిగడము చెప్తారు ఆ మతంలో దిగిర్రు వాళ్ళు వాళ్ళను మన దావతకు వెళ్ళవద్దు అంటారు వాళ్ళు మన మత వాళ్ళ మతంలో దిగిరు అంటారు మతంలో దిగారంటే మెట్లున్నాయా కదా అట్లా మాట్లాడుతున్నారంటే బైబుల్ ఎగ్జాక్ట్గా చెప్తుందండి ఈరోజు కూడా యువర్ధాను పక్కన నిలబడితే ఎవడికి బాగు కాదు ఎవరిదాను పక్కనుంచి వెళ్తే ఎవడు బాగుపడడు యువర్ధన్లో దిగాలి నువ్వు నువ్వెవడివి నువ్వు సైన్యాధికారి అయితే ఇక్కడేంటి వ్యాధుడివి నీ బంగారం ఉంది అయితే ఏంటి యువర్ధన్ నదిలో బంగారం చల్లితే బాగుపడవు నువ్వు పెద్ద సైన్యాధికారి వంద మంది సైనికులు వచ్చి దాని మీద బ్రిడ్జి కడితే నీ ఏం తగ్గదు యు యూ మస్ట్ డిప్ ఇన్ టు రివర్ అంతే దేవుడు చెప్తున్నాడు ఆ ఊరిలో చెంగిచీరల్లో చాలా కాలం సేవ చేసేవాడిని తర్వాత వేరే వాళ్ళు ఓపెన్ డోర్ మినిస్ట్రీస్ వాళ్ళు వచ్చినాక వాళ్ళకి అబ్బా చెప్పి నేను ఆ ఊరు వదిలేసేసాను దండుమైలారం ఊరు చేశాను చేసేవాడిని చాలా విలేజెస్ చేసేవాడిని ఆదివారం పొద్దున ఒక చోట సాయంత్రము ఇంకో చోట మధ్యాహ్నం కూడా ఒక విలేజ్ చేసేవాడిని అలాగునా ఆ ఊరిలో అబ్బాయి చెప్తున్నారు ఏసులో దిగినాక పిల్లోడు మంచిగా అయ్యాడు అండి ఈరోజు బైబుల్ చెప్తుంది యోర్ధాన్ అని ఒక నది ఉంది ఆ నదిలో దిగాలి నువ్వు ఆ నదిలో దిగాలి దిగినప్పుడే నీ పాప శాప రోగాలు మానిపోతాయి దాంట్లో దిగితే ఎందుకు రోగాలు పోతాయి చూడండి ఆ యొక్క బైబిల్ చెప్తుంది యేషయా గ్రంథం యాభై మూడు తీస్తే దేవుని యొక్క వాక్యం ఏషియాక్యం అంటే ఫస్ట్ ఫస్ట్ మత్స్య శువార్త దియండి వార్త దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఎనిమిదో అధ్యాయం తీయండి వాక్యం ముగింపుకొచ్చాము ఇంకో రెండు మూడు నిమిషాలు కొంచెం ముందుకెళ్ళిపోతయిపోతుంది మతే సువార్త ఎనిమిదో అధ్యాయములో దేవుని యొక్క వాక్యం పదహారు వచ్చిన చదువుతాను మాథ్యూ ఎయిట్ సిక్స్టీన్ నేను చదువుతాను సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకలను అధ్యకు తీసుకొచ్చి ఆయన మాట వలన దయ్యములు వెళ్ళగొట్టి రోగులనెలా స్వస్థపరిచను అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించనని ప్రవక్త అయిన ఇష్య ద్వారా చెప్పబడిన అది నెరవేరెను ఏసులో అనేక రోగాలు పోతున్నాయి అనేక స్వస్థతలు జరుగుతున్నాయి ఇప్పుడు తీయండి ఏషియా గ్రంథము ఇక్కడ చెప్పిందే మత్త ఎనిమిది పదహారు పదిహేడులో చెప్పిందే ఏషియా గ్రంథం అని ఒక ప్రాఫిటికల్ బుక్లో దేవుని వాక్యం ఏషియా యాభై మూడు నాలుగులో నిశ్చయముగా అతడు మన రోగములను భరించాను అది కోట్ చేస్తూనే మత్త కూడా రాశాడు ఆయన మన వ్యసనంలో భరించాడు ఆయన మొత్తబడి వాను గాను బాధపడినవాను గాను వ్యసనాక్రాంతుడిగా అయిపోయింది నిశ్చయముగా అతడు మన ఆయన పొందిన దెబ్బల గాలి చేత మనకు స్వస్థత కలుగుతుందని రాస్తున్నాడు ప్రవక్త చూస్తున్నాడు ఎందుకు ఎవరో ఏసులోకి వస్తున్నారు మునుగుతున్నారు వాళ్ళు బాగుపడుతున్నారు ఎవరో కాదు కుప్పలు కుప్పలు వస్తున్నారు బాగుపడుతున్నారు ఏసు ఆయనలో స్వస్థత ఉంది ఆయన గాయాల్లో స్వస్థత ఉంది ఇంకా వెర్రి బుద్ధిహీనమైన క్రైస్తవులు ప్రార్థన ఎప్పుడు చేయకూడదండి చేస్తారు ప్రభాని రక్తంతో బాగు చేయండి రక్తంతో ఎప్పుడు బాగు చేయడు ఆయన ఆయన అంటాడు ఇదేంటి రాంగ్ ఎంట్రీ అంటాడు ఆయన తప్పది రాంగ్ ఎంట్రీ చే ఆయన రక్తంతో క్షమాపణ ఆయన గాయాలతో స్వస్థత చాలా తేడా ఉంది కదా ఆయన రక్తము రా కదా ఆయన యొక్క గాయాలు గా ఎంత తేడా పెట్టుకొని దాన్ని కలపకూడదు అంతా కనుక అలాంటి వెర్రి వెర్రిగానే బైబిల్ అని చెప్తుంది నిశ్చయంగా అతడు పొందిన అతడు కార్చిన రక్తం చేత మన రోగాలు స్వస్థపడతాయని బైబిల్ రాయలేదు ఆయన పొందిన గాయాలు దెబ్బల చేత స్వస్థత కనుక ఆ యొక్క యోర్ధన్లో దిగితే స్వస్థత అని బైబుల్ చెప్తుంది బిడ్లారా ఈ యొక్క వాక్యం ముగింపులోకి వచ్చాము రెండు చెప్పాను బైబుల్ చెప్తుంది ఎవరి దాటినప్పుడు దాంట్లో మందసమైన క్రీస్తు ఎవరి దానిలో దిగినప్పుడు ఏసు గాయాల్లో దిగినవాడికి స్వస్థత ఇస్తుంటే బైబుల్ చెప్తుంది ఇంతవరకే మెసేజ్ అయిపోతుందా కాదండి బైబిల్లో ఆఖరి మాటలు ఆ యొక్క ఆది కాండం పదమూడో అధ్యాయము ఇక టైం లేదు కనుక రెఫరెన్స్ చెప్తాను మీరు రాసుకోవచ్చు ఆదికాండం పదమూడో అధ్యాయంలో దేవుడి వాక్యం పద్నాలుగో అధ్యాయం తీస్తే ఒక ఆయనను పట్టుకొని పోయారండి ఒక ఆయనను పట్టుకొని పోయారు పట్టుకొని పోయినప్పుడు ఏం చేశారు ఆయన దగ్గర ఉన్న తిండి గింజలు కూడా తీసుకెళ్ళిపోయారు స్త్రీలను తీసుకెళ్ళారు పిల్లల్ని పట్టుకొని పోయారు మరి ఎవరు వచ్చారు భూచోడు వచ్చాడా కదా చిన్నప్పుడు మనం చూసేవాళ్ళం కదా సింకు బోల్తే అంటే చాలాసార్లు కదా భయంకరమైన చంబల్ వ్యాలీలో ఎవరుండేవాళ్ళు ఒక డాకు ఉండేది కదండి ఏం పేరు ఆమె పేరు ఎంపీ కూడా అయింది ఆమె దేవి అమ్మ ఎవరో అమ్మ నీకు ఉద్యోగాలు వచ్చేస్తాయి నీకు ఖచ్చితంగా వస్తారు దేవుడిని దీవించను కాక పూలన్ దేవి కరెక్ట్ ఆమె చంబల్ వ్యాలీ ఆమె బందిపోటు రాణి ఆమె రాణి అంటే ఇక్కడ చూడట్లేదు బందీపోటు రాణి అయితే గడగడలాడిచ్చిందండి అసలు తెలుసు అట్లా అప్పుడప్పుడు కొన్ని ఏరియాల మీద ఈ బందిపోట్లు దాడి చేసినప్పుడు గడదలు అండి అబ్రహాం జీవించిన కాలంలో ఆడ బందీపోటు కాదు కానీ ఆడు చక్రవర్తి అండి సో చాలా పాత భూమి మీద ఒక చక్రవర్తి కదర్ల యోమరాజువాడు వాడు యుద్ధాలు చేసినప్పుడు పడి 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 యుద్ధాలు చేసేసేసాడు ఆడికి లోబడన వాళ్ళందరినీ లోబర్చుకొని జయించేవాడు సో మనకు తెలుసు మరి అక్బర్ కానీ బాబర్ కానీ లేకపోతే మన ఇండియా మీద కూడా ఎంతోమంది ముస్లిం రాజులు వచ్చి దండయాత్రలు చేశారు ఏలారు ఆ తర్వాత ఇక ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ డచ్ వాళ్ళు కానీ పోర్చుగీస్ వాళ్ళు వాళ్ళు వచ్చి ఇండియాను కొట్టారు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఇది ప్రపంచంలో అవన్నీ బైబుల్లో ఉండవు కానీ బైబుల్లో ఒకటి ఉందండి అబ్రహాం జీవించిన కాలంలో ప్రపంచాల్లో వెళ్ళేవాడు ఉన్నాడు ఒక చక్రవర్తి ఆడి పేరు కదర్లో ఏమో రాజు వాడు ఏం చేశాడంటే వాడు పన్నెండేళ్ళు తన కింద ఆ యొక్క సామంతరాజులను పెట్టుకొని వెళ్ళాడు పన్నెండు రోజు పన్నెండేళ్ళు అడిగి కప్పం కట్టారు ట్యాక్స్ కట్టారు పదమూడో సంవత్సరంలో వాళ్ళంతా గ్యాదర్ ఏం చేశారు వినికి మనం లోబట్టం ఇందిరామంతా విడ తినేస్తున్నాడని తినగబడ్డారు పదమూడో సంవత్సరంలో తిరగబడిన తర్వాత ఏం చేశారంటే వాడు చూశాడు ఒక ఇయర్ అంతా తిరగబడుతూ ఉంటే ట్యాక్సీలు కట్టట్లేదు తన దగ్గరికి రావట్లేదు ఏమి ఇవ్వట్లేదు కదర్లేం రాసి వాడు ఏం చేశాడే థర్టీన్ ఇయర్స్ చూసి వాడు ఫోర్టీన్ ఇయర్స్ యుద్ధంకి బయలుదేరాడు బయలుదేరి రాజ్యంని రాజ్యం కొట్టుకుంటా పోతున్నాడు అట్లా కొట్టుకుంటూ 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 వెళ్ళిన తర్వాత ఒక దగ్గరికి వచ్చే వరకు ఆ పట్నంలో అందరినీ జయించేసి వాళ్ళ రాజులతో పాటు ఆ రాజులు మారిపోయారు రాజులు పారిపోయిన తర్వాత అక్కడున్న సామాన్యులను పట్టుకొని తీసుకెళ్లారు అది నేను చదువుతాను చూడండి పద్నాలుగు అధ్యాయంలో ఎంత క్లారిటీగా బైబిల్ చెప్తుందంటే ఇదిగోండి తొమ్మిదవ వచ్చినలో పద్నాలుగు తొమ్మిది అనగా ఏలాము రాజైన కదర్ల ఏమరు గోయిముల రాజైన తిదాలు షీనార్ రాజైన అమ్రాపేలు ఎల్లాసర్ రాజైన ఆర్యో కన్ను ఆరు అని నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధం చేసిరి ఆ సిద్ధిముల విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను సుధమ కుమారు రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొండకు పారిపోయి అప్పుడు వారు సుధమగుమారుల ఆస్తి ఆవత్తు వారి భోజన పదార్థాలు అన్నీ పట్టుకొని మరియు అబ్రహాం సముద్రుడి కుమారుడైన లోతు సుధమలో కాపురు అతని అతని ఆస్తిని పట్టుకొని పోగా ఈ పట్టుకొనిపోయిన ఆయన పేరు లోతు ఆయన భార్య పిల్లల్ని తీసుకెళ్లారు వాళ్ళ భోజన పదార్థాలు అన్నీ తీసుకెళ్లారు ఊడిసి పారేశారు అప్పుడు ఈ సంగతి అబ్రాహ్మకి తెలిసినప్పుడు అప్పుడు అబ్రాహ్మ ఏం చేయాలి తెలుసా తూర్పు దిక్కినా తిరిగి దండం పెట్టి ప్రభువా నీ చిత్తం నెరవేరును గాక ఆడు పొయ్యాడు పంచిదే అని అని అబ్రాహ్మ దండం పెట్టుకోలేదండి చాలాసార్లు కదా మనము సహాయం చేయాల్సినప్పుడు లేచి యుద్ధం చేయాల్సినప్పుడు లేచి మనము కార్యోన్ముఖులం కావటానికి బదులు చాలాసార్లు ఇలాగున కదా అంతా కదా అంతా దేవుడి దయ అంతా దేవుడి దయ అంతా దేవుడి చిత్తం ఇవి కొన్నిసార్లు తగ్గించాలి నిజంగా మనం పని చేసే టైంకి చేయాలండి ఇప్పుడు లోతు అనే అతను అబ్రహాముకి కుమారుడితో సమానం వాళ్ళైతే సహోదరుడు అనుకున్నారు ఎంతో కాలం తనతో ఉన్నాడండి ఇప్పుడు ఆ యొక్క సోమకుమారు దగ్గర ఉన్నప్పుడు యుద్ధం జరిగింది పట్టుకొని పోయారు పట్టుకొని పోతే అబ్రహాం ఏం చేయాలి ఆయన కదా ఆయన లేచి తన దగ్గర ఉన్న మూడు వందల మంది పద్దెనిమిది మందిని తీసుకెళ్ళి వాళ్ళతో యుద్ధం చేసి ఆ యొక్క కదుర్లో రాజును జయించాడండి గట్టే చెప్పకూడదామా భూమి మీద ఈ యుద్ధాన్ని దేవుడు జయించి తరతరాలలో చూపిస్తున్నాడు ఒక పెద్ద జైంట్ వచ్చినప్పుడు దేవుడు తన యొక్క బిడతో వాడిని కొడుతూ ఉంటాడు ఎప్పుడైనా సరే అలాగున వచ్చినప్పుడల్లా లోకరాజ్యాల్లో పెద్ద సామ్రాజ్యాలను దేవుడు తన చిన్న ఆ యొక్క ఇస్రాయేల్ సామ్రాజ్యంతో దాన్ని కొడుతూ ఉంటాడు అనేకమైన ఇట్లా బైబిల్లో కనిపిస్తాయి మీకు సింపుల్గా సండే స్కూల్ ఎగ్జాంపుల్ కావాలంటే గుళ్ళ్యాత్తు వాడు థర్టీన్ ఫీట్ అంత పెద్ద గుళ్ళ్యాత్తు వస్తే గుల్్యాత్తు థర్టీన్ ఫీట్ కదా అని వాడిని కొలిచి దేవుడు కూడా కదా ట్వెల్వ్ ఫీట్ వండి పంపించలేదండి పన్నెండు ఫీట్లోండి పంపించలేదు దేవుడికి అవసరం లేదు అట్లా మనం జనరల్గా ఈ లోకంలో యుద్ధాలు చేయాలంటే దాదాపుగా కదా ఆ వాడు పది ఫీట్లు ఉంటే మనం పది ఫీట్లు వాడికి ఇంత ఉంటే ఆ ఈక్వల్ ఈక్వల్ పోతాం దేవుడికి అవసరమే లేదండి ఆయన దేవుడికి అవసరమే లేదు ఆయనకు అవసరం లేదు ఆయన ఇట్లా పెట్టుకొని కదా చర్రని చక్రం తిప్పి యోదిలేది ఇలాంటివి ఏమి నాటకాలు ఉండవు దేవుడు మహాశక్తివంతుడు ఆయన ఆయన తన ఎందు విశ్వాసం వాళ్ళ చేత గొప్ప కార్యాలు చేయాలని పదమూడు అడుగుల పైన ఉన్న గొల్లిదిగాడిని చిన్న పిల్లడితో కొట్టించాడండి సేమ్ బైబిల్ అంతటినే జరుగుతుంది పెద్దవాళ్ళనండి అంతే ఈరోజు చిన్న పిల్లల్ని మన చర్చి పిల్లల్ని వాడుకొని తొంభై ఎనభై ఏళ్ళోళ్ళ విశ్వాసాన్ని దేవుడు అట నరికి పారేస్తున్నాడు వాళ్ళు ఏ డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వాక్యం తెలిసిన అంటే లోక మతాల్లో ఉన్నవాళ్ళు ఒక చిన్న క్రైస్తవ బిడ్డ పటక్ మన కొట్టి పారేస్తారు ఎందుకంటే అంత ఫెయిత్ గాడ్లో ఉంది మనకు సో నేర్చుకోండి మీరు కూడా అయ్యో మాకు చదువు రాదు అది రాదు ఏమనుకోదు ఎంత పెద్ద పండితుడైనా ఎంత పెద్ద స్వామిగాడైనా వాడు ఎవడైనా సరే ఎ స్మాల్ క్రిస్టియన్ హూ ఇస్ ద ట్రూ బిలీవర్ కెన్ ఓవర్కమ్ అలాగునా గొర్రెలు గొడ్లు కాసుకొని అబ్రహాము తీసుకొని పోయి కథలం రాజుని జయించాడండి దేవుడు అప్పుడు ఆ యొక్క మెల్క్ సెదకొచ్చి ఆయనకు రొట్టె ద్రాక్ష రసమిషం అదంతా ఒక స్టోరీ అయితే బైబిల్ చెప్తుంది సుధమోగమరల నుంచి ఈడ్చుకొని పోయి కట్టబడి బంధింపబడి మరణం వరకు వెళ్ళిన ఆ యొక్క లోతు అతని భార్య పిల్లలు ఏం చేశారు ఏం చేశారంటే వాళ్ళు చక్కగా కాపాడబడ్డారు వాళ్ళ నాన్న కావచ్చు నాన్న సమానం అన్న అయ్యా చాలా దండం మమ్మల్ని విడిపించావు మమ్మల్ని కాపాడావు అని చెప్పి ఏం చేశారంటే వెళ్ళిపోయారు కొన్ని రోజులైన తర్వాత ఆ పట్టణాలు పైనుండి అగ్ని గురిసినాయండి దేవుడు చెప్పాడు పడుతుంది అగ్ని పడి అది కాలిపోతుంటే ఆ యొక్క సుధమో నుంచి ఆ యొక్క లోతు అతని భార్య పిల్లల్ని దేవుని దూతలు బయటికి పట్టుకొని ఈడ్చుకొని తీసుకొని వచ్చి మీరు పారిపోమన్నాడు ఆకాశం అగ్గిని అగ్గిని పడి పడి సుధమో నాశనం అయిపోయి అక్కడ భూమి ఎంత కాలిపోయిందంటే ఒక క్రేట్ ఒక గుంత ఏర్పడిపోయింది ఎంత గుంత ఏర్పడిపోయింది ఆ గుంత అది సోడియంతో నిండింది గంధకంతో నిండిపోయింది కగ్ని కదా కాలింది ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చే నీళ్ళన్ని దాంట్లో చేరి దాని తర్వాత అది మృత సముద్రం అయిపోయిందండి సో డెడ్ అనేది అయిపోయింది ఇప్పుడు మీరు బైబుల్ తీస్తే దయచేసి మీరు అందరు తీయండి వెనక పటం ఒకటి ఉంటుంది ఇది చెప్పి ముగిస్తాను అందరు కూడా మీ దగ్గర ఏమైనా లేకపోతే పక్కోళ్ళకు చూపించండి ప్లీజ్ కొంచెము కొత్త నిబంధన పాలస్తీనా అని ఉందండి ఈ కొత్త నిబంధన పాలస్తీనా తీస్తే దీంట్లో కొంత రాయబడిందండి లాస్ట్ నుంచి వెనక మ్యాప్ అండి పైన గలలియా అని ఉంది తర్వాత దెక్కపోలి మధ్యలో ఇంకా కిందికి వస్తే లెఫ్ట్లో సమరయ్య ఇంకా కిందికి వస్తే యూదయా రైట్ సైడ్లో పెరయ అని ఉంది కనీసం తెలుగు అందరికీ ఇదే ఉంటుందండి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఏమైనా కొత్త బైబుల్లో మారచ్చు ఏమైనా మారినా కానీ ఇస్రాయేల్ యొక్క పాలస్తీనా ప్రాంతం అని సో ఈ కింద మృత సముద్రం అని చూడండి ఇది యాక్చువల్గా దేవుడు మృత సముద్రాన్ని ఆయన బైబుల్లో ఆది కాండంలో దేవుడు చేసినప్పుడు లేదు ఇది ఆది కాండంలో దేవుడు చేశాడు చేశాడన్నది కదా అప్పుడు ఈ సముద్రాన్ని చేయలేదు దేవుడు ఈ సముద్రాన్ని చేయలేదు ఆయన ఇది సముద్రము శాపగ్రస్తమై దేవుడి ఉగ్రతగులోనైనా ఒక స్థలం మీద పడిన ఆకాశం నుంచి గంధకాలతో సల్ఫర్తో అగ్నితో కాలిపోయి ఇది సముద్రం ఏర్పడింది ఇది తర్వాత మరి ఆ సముద్రానికి ఏం పెట్టారు మృత సముద్రం అని పెట్టారు సో కనుక బైబుల్ చెప్తుంది ఈ మృత సముద్రం అనే ఆ యొక్క స్థలము ఈరోజు సుధమో గుమోరుల స్థలమే దేవుడు కాల్చి పారేశాడు భూమి మీద వాళ్ళు చేసే ఏంటో బైబుల్లో ఉంది మనకు తెలుసు ఆ సబ్జెక్ట్ అని వదిలిపెడితే ఇక్కడ బైబిల్ చెప్తుంది కొన్ని రోజుల తర్వాత ఈ సుధమోఘములో ఉన్న లోతు వెళ్ళి ఒక గుహల దాక్కున్నాడు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది ఆ పిల్లల ద్వారా మరి ఒక అక్రమైన సంతానం ఈ భూమి మీదకి వచ్చిందని బైబిల్ చెప్తూ దేవుడు తన మందిరంలో కాలు పెట్టని రెండు జనాంగాలు వీళ్ళ నుంచే పుట్టాయి సో దేవుడు చెప్తున్నాడు అండి ఇవన్నీ ఎందుకు జరిగినాయి మరి ఇప్పుడు ఈ యొక్క బైబిల్ చెప్తుంది ఈ యొక్క మృత సముద్రం ఏమిటి అంటే ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది యోర్ధాను వెళ్ళి అంతమయ్యే స్థలాన్ని మృత సముద్రము అంటారు యోర్ధాను గురించే చెప్తున్నాను నేను ఇప్పుడు మరి యోర్ధాను అంతమయ్యే స్థలము మృత సముద్రం అయితే దీనికి లోతు కుటుంబానికి ఏమే ఉంది అంటే ఒక చిన్న లింక్ ఉంది అది ఏమిటి అని అంటే ఒకప్పుడు అబ్రహాము వంటి ఆ యొక్క యోర్ధాను వంటి జీవము కలిగిన ఆ యొక్క దేవుని యొక్క కృప వర్షిస్తూ వర్ధిల్లుతూ దేవుని యొక్క మహిమ కలిగిన స్థలంలో నుంచి ఒక చిన్న విషయంలో ఈ లోతు ఏం చేశాడో తెలుసా అండి లేచి ఈ యొక్క ఎవర్ధాను నుంచి లేకపోతే ఈ యొక్క అబ్రహాం దగ్గర నుంచి లేచి అతడు ఒక రాంగ్ ప్లేస్లోకి వెళ్ళాడు ఈ మొత్తం మెసేజ్ ఈ మాటలో ఉంటుంది జాగ్రత్తగా వినండి బైబుల్ తీయండి ఆది కాండము దేవుడు వాక్యం చెప్తుంది మీకు ఇద్దరి గురించి చెప్పాను ఎవరి దాను దాటడం ఏంటి ఎవరి దానిలో దిగడం ఏంటి ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి మన జీవితం ఇంకొక మోసకరమైన దాంట్లో పడకుండా ఉండటానికే దేవుడు చెప్తున్నాడు ఈ మాటలు చూసి మనం ముగించవచ్చు ఆదిఖండం పదమూడు అధ్యాయం తీయండి అబ్రహాముకు లోతుకి ఆస్తి చాలా కలిసి ఉందంట ఎక్కువైపోయిందంట ఆస్తి ఆ ఆస్తి ఎంత అయిందంటే ఆరు వచ్చిన పదమూడు ఆరు వారు కలిసి నివసించడాక ఆ ప్రదేశం చాలనంతగా వారి యొక్క ఆస్తి విస్తరించమై ఉండేది చెప్తాడు తర్వాత ఏడో వచ్చినం అంటాడు అప్పుడు అబ్రహాం పశువుల కాపర్లకు లోతు పశువుల కాళ్ళకు కలహం పుట్టింది ఆ కలహంతో వాళ్ళకు నెమ్మది లేకుండా అయినప్పుడు అబ్రహాం ఇనిషియేటివ్ తీసుకొని ఎనిమిదో వచ్చినంలో మన బంధువులం కనుక వారు నీకు నాకు పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహం ఉండకూడదని చెప్పి ఆయన ఒక ఆఫర్ ఇచ్చాడండి ఏం చెప్పాడంటే నువ్వు ఉత్తరానికి వెళ్తే నువ్వు దక్షిణానికి వెళ్తావు అని చెప్పి చూడండి ఈ దేశమంతే నేను ఉన్నది కదా దయచేసి నన్ను విడిచి వేరుగానుండమో నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడితటుకి వెళ్తాను నువ్వు కుడితట్టుకు వెళ్తే నేను ఎడమతటుకు వెళ్తా అన్నప్పుడు పదవ వచ్చినప్పుడు అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోండి లోతు తన కనులెత్తి యోర్ధాను ప్రాంతం అంతటిని చూచెను యహోవా సుదమ గుమరులను పట్టణంలో నాశనం చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతా యహోవా తోట వలన ఐగుప్తు దేశం వలన నీళ్లు పారు దేశమై ఉండెను కాబట్టి లోతు తనకు యోర్ధాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేస్తున్నావు అట్ల వారు ఒకరిని ఒకరు వేరైపోయిరి అని చెప్తూ ఇక్కడ మనకు ఒక ఆన్సర్ ఇస్తుంది బైబుల్ లోతు బతుకు ఎందుకు అంతా నాశనం అయిపోయిందంటే బైబిల్ చెప్తుంది ఎవరిదాను నదిని దాటు దాడతావు మరణం ఎవరిదాను నదిలో దిగు నువ్వు స్వస్థపడతావు కానీ ఎవరిదాను నదీ పరివాహక ప్రాంతంలో కలిగే ఆ యొక్క లాభము పంట కలిగే ధన సమృద్ధి ఆ యొక్క కన్నులకు అందమైంది రమ్యమైంది చూచి అక్కడ వచ్చి నివాసం చేసినప్పుడు బైబిల్ చెప్తుంది ఆయోర్ధాను ప్రైవాహక ప్రాంతాల కింద రెండు పట్టణాలు ఉన్నాయి సుధమగుమర్ ఆ పట్టణాల దగ్గరికి వెళ్ళాడు మొదట గుడారం వేశాడు తర్వాత ఆ యొక్క ఊరిలోకి వెళ్ళాడు ఒకరోజు ఆ ఊరికి పెద్ద అయిపోయాడు వాళ్ళతో కలిసిపోయాడు ఆ ఊరి ప్రజలందరూ కూడా శాపగ్రస్తులు వాళ్ళు స్త్రీలను స్త్రీలు పెళ్లి చేసుకుంటారు పురుషుల్ని పురుషులు పెళ్లి చేసుకుంటారు భూమి మీద ఎప్పుడో ఈ భయంకరమైన లెస్బెనిజం గేయిజం అనే పాపం ప్రారంభించిన ఈ పట్టణాలను దేవుడు చూశాడు ఈ పట్టణాలను చూశాడు చూశాడు ఒక రోజు దానికి తీర్పు తెరిచాడు ఆకాశం నుంచి అగ్ని గురిపిస్తే ఆ యొక్క స్థలమంతా కాలిపోయి ఆ యొక్క బూడిదైపోయి అక్కడ చేరిన నీళ్ళన్నిటిని బట్టి దానిలో ఏమీ బతకదు కనుక మృత సముద్రం డెడ్ సి అని పెట్టాడు దానిలో కనీసం చిన్న మొలక చిన్న చేప దాంట్లో బతకదు ఎందుకంటే అది మృతమైంది కనుక దేవుడు చెప్తున్నాడు ఈ మృతమైన దాని గురించి మనకు ఎందుకంటే యవర్ధాను నది ప్రారంభము అది లెబనాను కొండల్లో ప్రారంభమవుతుంది అలాగున హెరుబోన్ నుంచి దిగుతుంది దిగి 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 హూలా అనే ఒక చెరువు దగ్గరకు వస్తుంది ఆ చెరువులోంచి మళ్ళీ పాస్ అయ్యి ఒక పెద్ద ప్రాంతానికి వస్తుంది అది గలలియ ప్రాంతం ఆ గలలీయ సముద్రము దాని చుట్టూ కూడా చక్కటి ఆ యొక్క జీవనం కలుగుతుంది కానీ గలలియ దాటిన తర్వాత ఆ యొక్క సరస్సు దాటినా అది అలాగున వచ్చి ఎర్ర సముద్రంలో ఈ యొక్క మృత సముద్రంలో కరుస్తాయి ఏంటి నేను మీకు ఒక జియోగ్రఫికల్ లెసన్ చెప్తున్నానా కాదండి ఇక్కడ ఆత్మీయమైన మర్మం ఎంతో ఉంది ఈరోజు వరకు ప్రపంచంలో ఎంతోమంది యోర్ధాను నదిలోకి రావాలి వారు రోగాలు పోగొట్టుకోవాలి యోర్ధాను నది అయిన యేసుక్రీస్తు ద్వారా వాళ్ళకు పాపక్షమాపణ మరణం నుంచి విడుదల కలగాలి కానీ యోర్ధాను నది దగ్గరకు వచ్చి దాని వలన కలిగే సారము సంపద మేలు ఆశీర్వాదం పొంది వాళ్ళు మాత్రం నిబంధన లేని వారుగా ఉండి ఎక్కడ దిగుతున్నారంటే ఆ మృత సముద్రంలోకి దిగుతున్నారండి ఇది జియోగ్రఫికల్గా లాగున చూస్తే తెలుస్తుంది ఈ నది రెండు వందల యాభై ఒక్క కిలోమీటర్లు ప్రవహిస్తుందండి ఈ రెండు వందల యాభై ఒక్క కిలోమీటర్లు ప్రవహించేదానికి బైబుల్ చెప్తుంది భూమి మీద అతి ఎత్తు నుంచి అతి లోయస్ట్ ప్లెయిన్ అంటే ఆ యొక్క భూమి మీద సముద్రం కంటే నాలుగు వందల ఇరవై ఒక్క మీటర్లు భూమి మీద లోయెస్ట్ ప్లేస్ ఆన్ ద ఎర్త్ ఇదేనండి గలలీ దగ్గర అలాగున వచ్చి ఎర్ర సము ఈ మృత సముద్రం దగ్గర వచ్చే వరకు సీ లెవెల్ సముద్రం ఇక్కడ ఉంటుంది భూమికి అలాగున కింది ప్రదేశం మృత సముద్రము ఫోర్ ట్వంటీ వన్ మీటర్స్ కిందికి ఉంటుందండి ప్రపంచంలో మీరు చూసుకోండి దొరుకుతాయి మీకు సముద్రపు మట్టము సీ లెవెల్ సీ లెవెల్ నుంచి ఒక వంద మీటర్లు దిగితేనే సరి అక్కడ అట్లా దేవుడు ఒక ప్రాంతాన్ని చూపిస్తున్నాడు ఇస్రాయల్ అని ఒక దేశం ఉంది దాంట్లో పాలస్తీనా ప్రాంతంలో ఆ యొక్క హెర్మోన్ కొండల నుంచి లెబనాన్ కొండల నుంచి ప్రవహించే ఒక నది ఉంది దాని పేరు యోర్దాను ఆ నది పేరు అది అలాగున హులా వ్యాలీలో నుంచి అలాగున సరస్సులోంచి వచ్చి పెద్దగా గలలియ సముద్రంలాగా ఏసు చేపలు పట్టుతున్న ఆ యొక్క పేతురికి అక్కడనే కనిపించాడు ఎన్నో ఆయన ఎన్నోసార్లు దాటాడు ఆ సముద్రంలోనే తుఫాను గద్దించాడు ఆ యొక్క సముద్రం పరివాహ ప్రాంతాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన పరిచర్య ఎంత దగ్గరనే ఎంతమంది గుడ్డివాళ్ళు కుంటివాళ్ళు మోగవాళ్ళు చెవిటివాళ్ళు దొంగలు వేష్యలు పాపులు బాగా అయిపోయారు ఆయనలో కానీ అక్కడి వరకు పర్వాలేదు అక్కడి నుంచి కిందికి దిగితే అది ఎక్కడికి వెళ్తుందంటే ఖచ్చితంగా సముద్రం మృత సముద్రంలోకి వెళ్తుంది ఆ మృత సముద్రంలో ఏముంది ఏమీ బతకదు దేవుడు చెప్తున్నాను నేను ఒకరోజు నన్ను పిలిచారు ఎందుకు పిలిచారంటే చాలా వేదనకరం వెళ్ళాను ఏమిటి అని అంటే పోలీసు ఉన్నారు ఇంటి ముందంతా ఏమి జరిగిందంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి కాలి చచ్చి కాల్చుకుందండి కాల్చుకున్నప్పుడు తీసుకెళ్ళారు హాస్పిటల్కి ఆమె బతకలేదు మ్యారీడ్ ఉమను పెళ్ళయింది ఒక పిల్లోడ పాప ఉన్నారు ఒంటి మీద కిరసనాయిలు పోసుకొని కాల్చుకుంది భీకరంగా అయింది రెండు రోజులు కేసు అయింది నేను కూడా ఒక లీడర్ అనుకోని పాస్ట్గా వెళ్ళాను వెళ్ళిన తర్వాత అడిగాను ఏమైందంటే ఆ కేసు ఏదో రకంగా అప్ చేశారు ఆ తర్వాత చాలాసేపు అక్కడ నిలబడ్డాను ఆ తర్వాత ఇక శవయాత్ర స్టార్ట్ అయింది బర్రెల కొరకు ఫ్యూనరల్ కొరకు అలాగున్నా నేను ఫ్యూనరల్కి వెళ్తా ఉన్నాను చాలామంది వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతంలో ఒక చిన్న నది నది ఏరులాగా ఉందండి ఒక బ్రిడ్జ్ ఉంది అక్కడ నుంచి కిందకి దిగాము మేము చాలామంది ఆ పెట్టె మోసుకుంటూ ఇక తర్వాత దాన్ని అలాగలాగ అలాగని వెళ్తుంటే దారిలో ఎముకలండి అది ఎండిపోయిన ఒక వాగు మీకు అర్థమవుతుంది కదా ఎండిపోయిన వాగు అంతే ఆ వాగులోకి దిగుతుంటే అక్కడక్కడ ఎముకలు కనిపిస్తున్నాయి నేను అడిగాను ఇది క్రిస్టియన్ సెమెంటరీ కాదు కదా అంటే క్రైస్తవ ఆ యొక్క బరిల్ గ్రౌండ్ కాదు కదా అవును కాదు మరేం చేయాలి ఇప్పుడు అయిపోయింది పోలీస్ కేసు అయ్యింది క్లోజ్ చేశారు ఇంకెక్కువసేపు శవాన్ని పెట్టకూడదు ఆ శవాన్ని పాతి పెట్ట తీసుకెళ్ళారు తీసుకెళ్ళారు జారిపోతున్నాం అంటాను ఎందుకంటే రెండు వైపులా ఇలాగునా మరి ఆ యొక్క మట్టి ఉంటుంది అది చిన్న వాగు అక్కడ దూరం బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి కిందికి దిగాము మేము అది కొంచెం నీళ్లు లేవు ఎండిపోయింది అలాగుని తీసుకెళ్ళి అలాగలా కరుసులో ఉంటాయి చివరికి ఒక దగ్గర తవ్వారండి ఆ తవ్విన తర్వాత అప్పుడు అక్కడ సమాధి పెడతా ఉన్నారు పెడుతున్నప్పుడు ఒక ఆయన పాడుతున్నాడు ప్రియాయేసు రాజు నెంజు ఇక నాకు ఏడుపు తట్టుకోలేకపోతున్నాను నేను ఎంత ఆలోచించాను దేవా ఏ నీల బతుకులు ఈ యొక్క శవాలు ఆ యొక్క ఎముకలు బయటకు వచ్చి కనిపిస్తున్నాయి అక్కడ తీసుకెళ్ళి సమాధి చేస్తున్నారు ఇంకొన్ని రోజులు ఆ వాగు నీళ్లు కొట్టిందంటే ఈ శవ పేటికలు బయటకు వస్తాయి ఆ బొక్కలు లేకపోతే ఆ శరీరము అంతా పీలిపోయి వెళ్ళిపోతుంది ఎవడు గ్యారంటీ లేదు మంచి సమాధులతో ఉంటుంది చక్క సమాధి చేస్తారు పైన రాళ్ళు పెడతారు మంచిగా బయటికి తీసుకెళ్ళండి వాళ్ళ క్రాస్ పెడతారు చక్కగా చేస్తారు ఆ సమాధులతో ఎంత ఆనందంగా ఉంటుంది అసలు వెళ్తేనే ఇదేం సమాధులు ఇది ఇది శ్మశానం ఇది ఇది కొట్టుకొని పోతే నేను అక్కడే ఆ ప్రియాయసు రాజుని చూసిన ఎంత ఏడ్చానో ఒక పాస్టర్ మంచిగా వాడుతూ ఉన్నాడు దుఃఖమైపోయింది ఆ తర్వాత ఆ క్రైస్తవ కుటుంబం గురించి ఆలోచించినప్పుడు ఎందుకు కాల్చుకొని చచ్చిపోయింది భర్తతో పడదు కదా ఆదాయం లేదు సంపద లేదు ఎప్పుడు కొట్లాటలు మళ్ళీ పేరుకేదో సేవా క్రిస్టియన్స్ అని చెప్తున్నప్పుడు వాళ్ళ బ్రతుకుల్లో నాకు తెలిసింది ప్రభు నీ యువర్ధాను వంటి మంచి నీ యొక్క క్షమాపణ నీ యొక్క మంచి ప్రేమలో స్వస్థత నీలో సమృద్ధి అనేది ఉన్నప్పుడు ఆ యోర్ధాను నుంచి అక్కడి నుంచి వై దేహవ్ గొండ్ ద డెట్సీ ఎందుకు వాళ్ళు ఆ మృత సముద్రంలోకి వెళ్ళిపోయారు నిండు బతుకు కొడుకు కూతురున్నారు ఇప్పుడు ఆ తల్లి చచ్చిపోయిన పిల్లల్ని ఎవడు పెంచుతాడు ఎంత బాధ ఆడు చూస్తే వాడు భార్య కాల్చుకునే వరకు ఆడికి మొగుడికి అడ్రస్ లేదు ఆడిది తండ్రి అయితే ఇది చేసాడు ఆ తండ్రి గురించి ఆలోచన వాడు చెట్టు తండ్రి ఆడికి భక్తి లేదు అస్సలు భక్తి లేదు వాడు వాడు ఒట్టి భక్తిహీనుడు వాడు నేను ఎరుగుతున్నా వద్ది కూడా పేర్లు చెప్పట్లేదు చూశాను అలాంటి భక్తిహీనమైన బ్రతుకుల్లో ఒక శవాన్ని అక్కడ తీసుకొని పోదు అది రేపు కొట్టుకొని పోదు ఆ పెట్టే ఉంటే ఉండదు అది మట్టిలో పోతుంది గవర్నమెంట్ అడగటానికి కూడా ఉండదు ఎందుకంటే ఎప్పుడు ఆడ పెట్టుకోమంటారు అంతే అసలు చూసి ఎంత దుఃఖపడ్డాడు అప్పుడు నా కళ్ళకి తెలిసిందండి ప్రభు ఆ నువ్వు యువర్ధాను అయితే నువ్వు నిజంగా యువర్ధాను అయితే నీలోకి అన్ని రాజులు సైన్యాధికారులు వచ్చి మునిగి స్వస్థతలు పొందుతారు నువ్వు వర్ధానం అయితే కదా ఆ యొక్క ఖనానికి వెళ్ళటానికి మరణాన్ని దాడతారు కానీ నీవే యువర్ధానం అయితే నిన్ను ఈ లోకంలో చాలామంది టెంపరీగా వాడుకుంటారు తాత్కాలికంగా వాడుకుంటారు అబ్రహాము ఇంటి నుంచి లోతు వెళ్ళాడు బైబుల్ చదవండి యోర్ధాను ప్రాంతం ఎలాగుందంటే అది దేవుని తోట వలెనో పారుచున్న ఐగుప్తు నది వలెను ఉండనని నిలిపాడు చాలామంది క్రిస్టియానిట్లో అట్లా రాంగ్ వస్తున్నారు లోక సంబంధమైన భూ సంబంధమైన శరీర సంబంధమైన కోరికలు వాంచలు వీటికి వస్తున్నప్పుడు దేవుడు అన్నాడు అది ఎందుకు అది అది యోర్ధాను ఎల్ల చూడటానికి వెళ్ళిపోతావు నువ్వు వాటిని పట్టుకుంటే ఎక్కడికి వెళ్తావు మృత సముద్రంలోకి దిగుతావు అక్కడ ఏమాత్రం ఉండదు అది అగ్ని చేత కాల్చబడ్డ స్థలం అది శపితమైన స్థలం కనుక బైబిల్ ఈరోజు చెప్తుంది మరి ఈ యొక్క యోర్ధాను ఆ నుంచి నువ్వు పరివానికి ప్రవహించి ఆ స్థలానికి వెళ్ళిపోవటానికి ఏంటో తెలుసా లోకాశలు ఇదిగో లోతువలే నీ బ్రతుకులో కదా భూ సంబంధమైన ఆశలు ఈ లోకపు పాపపు పట్టణాలు సుగమ ఉన్నాయి అక్కడ మృత సముద్రం కట్టు ఇటు సుగమ గుమారులు ఉండే అవి కాచేషడు దేవుడు అలాంటి లోకపు దురేచ్చలు ఆశలు వాంచలు కలిగిన పట్టణాలతో ఉండి మళ్ళీ నాకు ఎవరిదాని తెలుసు అంటే ఏం తెలుసు బూడిద రేపు కాలిపోద్ది బ్రతుకు ఎన్ని క్రైస్తవ బ్రతుకులు తెలిసి ఈరోజు రోజు అలాగనే కాలిపోతున్నారండి ఆలోచించండి యోహ ఒక యోహన్సు వార్త పదమూడు అధ్యాయం ఒక మాట చూపించి నేను ఈ మాటలు ముగిస్తాను దేవుడు చెప్తున్నాడు మనం నదుల గురించి నేర్చుకుంటున్నప్పుడు పరలోకం నుండి దిగిన నది ఎవరు అని అంటే బైబిల్ చెప్తుంది యోహాన్ స్వార్త పదమూడో అధ్యాయంలో దేవుడు యొక్క మాటలు చూద్దాం కనుక యేసు కూడా బాప్తిని తీసుకుంది అదే నది కానీ ఇప్పుడు మళ్ళీ ఆ విషయాలు వద్దు కానీ మీరు చూ యోహాన్ వార్త పదమూడో అధ్యాయంలో యేసు ప్రభు ఆఖరిగా ఈ లోకంలో నుంచి తండ్రి వద్దకు వెళ్ళేటప్పుడు తన శిష్యులతో భోజనం చేయడానికి కూర్చున్నాడు ఆఖరిగా పదమూడవ అధ్యాయం రెండు భోజనం చేసిన తర్వాత ఇస్కర్య యూధాలు అపవాది ఉన్నాడని వాడు ఏదో గలివిలు చేస్తున్నాడని యేసు ఎరిగి తర్వాత మూడవ వచ్చినాం యోహాన్ స్వార్థ పదమూడు మూడు తండ్రి తన చేతికి నని తాను దేవుని ఎద్దనంటే బయలుదేరి వచ్చిననియు దేవుని ఎదుకే వెళ్లవలసిందని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టాడు చూడండి తండ్రి తన చేతికి సమస్తాన్ని తాను దేవుని ఎదునండి బయలుదేరి వచ్చునని ఒక్క నిమిషం ఆగుతాను దేవుని వద్ద నుంచి బయలుదేరాడు దేవుడు ఎక్కడ ఉంటాడు ఉన్నతమైన స్థలంలో సర్వోన్నతమైన మహోన్నతమైన స్థలంలో ఉంటే ఇస్రాయల్ అనే దేశం మీరు పటం తీసుకుంటే మ్యాప్ తీసుకుంటే ఇస్రాయల్కు నార్థర్ అనిగా మన భారతదేశానికి హిమాలయ పర్వతాలు ఉన్నాయో అలాగే ఇస్రాయల్ దేశానికి ఉత్తర సిరియా దేశం ఉంది సిరియాలో లెబనాన్ అనే యొక్క పర్వతాలు ఉన్నాయి యాంటీ లెబనాన్ అనే పర్వతాలు ఉన్నాయి దాని పక్కన హెర్మన్ పర్వతం ఈ యోధ అన్నది అక్కడ స్టార్ట్ అవుతుందండి ఎగ్జాక్ట్గా అక్కడ స్టార్ట్ అవుతుంది అలాగున స్టార్ట్ అయ్యి అది హూలా అనే ఒక వ్యాలీలోకి వస్తుంది అక్కడి నుంచి ప్రవహిస్తున్నట్టు ఈ యొక్క నది అలాగున కిందికి దిగుతుంది ప్రపంచంలో ఏనేది అంత పైనుంచి ఇంత కిందకి దిగే నది ప్రపంచంలో లేదు ఏ నదికి పేరు లేదు కృష్ణా నది దానికి ఏంటో గోదావరి నది గంగా ఒక్క నది తీసుకొని దాని పేరు కొట్టండి మీకు వస్తుంది ఏదైనా కానీ మరి ఈ నది ఎర్మోను నుంచి ఆ యొక్క లెబనాను కొండల్లో నుంచి భూమి మీద ఉన్న అతి లోయెస్ట్ ప్లేస్కి అతి తక్కువ ఆ యొక్క సముద్రం అట్టంత అక్కడ ఎందుకు వచ్చింది అని అంటే దాని పేరు అప్పుడు వాళ్ళు ఏం పెట్టారంటే జోర్డాన్ అని పెట్టారు వాళ్ళ భాషలో ఆ యొక్క హీబ్రూ భాషలో మంచి పేరు ఉంది నహార్హా యాడెన్ అంటారు వాళ్ళ హీబ్రూ భాషలో మనకు పలకదు కానీ ఆ యొక్క యాడెన్ అనే పేరు పెట్టారు యాడెన్లోంచే జోర్డాన్ వచ్చింది అసలు యాడెన్ జోర్డాన్ అంటే మీనింగ్ ఏంటి వాళ్ళ భాషలో అంటే డిసెండింగ్ దిగే నది అనే అనమాట అలాగున దిగిపోతుంది అది భూమి లోయెస్ట్ దిగే నది పరలోకం నుండి ఏసు దిగాడండి ఆయన చెప్తున్నాను నేను ఈ ప్రాంతానికి నేను వచ్చాను నేను పరలోకంలో తండ్రి మహిమ నదిలిపెట్టి సింహాసనాన్ని వదిలిపెట్టి దేవదూతల యొక్క ఆరాధన వదిలిపెట్టి అక్షేతను వదిలిపెట్టి ఆ ఏసు అక్కడి నుంచి దిగాడండి అలాగున దిగి ఆయన వచ్చాడు ఎక్కడి దాకా వచ్చాడు ఆయన యూదా రాజులు కదా హైరోద్ధ్ రాజు దగ్గర ఫిలాత్ ఇంటికాడనో ప్రధాన యాజకుడు ఇంటి దగ్గర ఆ తర్వాత ఇంకా ఇంక ఇంక ఎక్కడెక్కడ అలాంటివి కాదే ఆయన దిగి 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 ఎక్కడికి వచ్చాడంటే చెప్తున్నాడు తండ్రి నన్ను పంపాడు నేను పైనుంచి దిగి వచ్చాను మళ్ళీ నేను వెళ్ళిపోవాలంటే దేవుడు నాకు ఎక్కడ నిర్ణయించాడంటే అతి లాస్ట్ పాయింట్ నిర్ణయించాడు అని చెప్పి పదమూడు అధ్యాయంలో చెప్తున్నాడు యేసు యేసుప్రభు పదమూడో అధ్యాయంలో మూడవచనంలో వచనంలో తండ్రి తన చేతికి సమస్తం తాను దేవుని ఎదురు నుండి బయలుదేరి వచ్చాడు దేవుడు ఆయన సియోను పర్వతం మీద ఉండే దేవుడు ఇదిగో ఎవరిదాన్నది కూడా లెబరాన్ కొండల మీద ఉంటుంది అక్కడ పుడుతుంది అలాగున బయలుదేరు దేవుని ఎంతకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి వెళ్ళాలి వరకు ఒక పని దాన్ని భోజన పంక్తుల లేచి తన పైవస్త్రం అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకొని నడుమున కట్టుకున్నాడు అంతటి పొలెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడిచుటక్కు నువ్వు మొదలు పెట్టాను ఇట్లు చేయుచ్చు ఆయన సీమోను పేద వచ్చి అప్పుడు ప్రభా నీవు నా పాదాలు కడగదు అని మనకు టాపిక్ వదిలేసండి ఏం చేస్తున్నాడు ఇక్కడ తను లేచి తువాలు కట్టుకొని పళ్ళెంలో నీళ్లు పోసి తన శిష్యులు కడుగు కాదాలు అసలు శిష్యులు పాదాలు కడగడం అంటే ఏంటంటే ఇది ఇది ఎవరైనా యూదా ప్రాంతము ఇస్రాయల్ ప్రాంతంలో ఎక్కువ మట్టి దుమ్ము ఉంటుంది కనుక ఎవరు ఇంటికి వచ్చినా ఏం చేస్తారంటే ఆ ఇండ్లల్లో పనివాళ్ళు ఉంటారు బానిసలు ఉండేవాళ్ళు ఆ రోజు లెటరల్గా స్లేవ్స్ ఉండేవాళ్ళు ఆ బానిసలు ఏం చేయాల్సిస్తా అండి ఇంట్లోకి వచ్చిన అతిథికి రాంగన ఎంటర్ కాగానే ఒక పళ్ళెం పెట్టాలి ఆయన కాళ్ళు నీళ్ళు పోసి కడగాలి అంటే ఈ భూమి మీద లాస్ట్స్ లేవు ఆఖరి పనివాడు అంతకంటే నీచమైంది ఇంకొక ఉద్యోగం కానీ పని భూమి మీద లేదు ఒకటి కాళ్ళు అంతే తుడవాలి కానీ ప్రభు ఎంత దిగి వచ్చాడండి ఆయన తన శిష్యుల కాళ్ళు ఆయన ఇంకా దిగినాంకేముంది ఇంకేమీ లేదు ఇంక ఇంకే తర్వాత ఆయన డెత్లోకి వెళ్ళిపాడు ఆ మరణాన్ని చేయించే పరలోకానికి వెళ్ళిపోయాడు సో సర్వప్రపంచానికి దేవుడు చెప్తున్నాడు మనము దేవునిలో నుంచి ఎందుకు పతనం అయిపోతామో ఎఫ్ఎస్సి పత్రిక నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదివి మనం ప్రార్థన చేసుకుందాం ఈరోజు మీకు ఈ యొక్క మనసుకి వాక్యం ఎక్కాలి నీవు దేవుని దగ్గరకు వస్తున్నావు దేవుని దగ్గరకు వస్తున్నావు దేవుని దగ్గరకు ఎట్లా వస్తున్నావు ఇది ఒక్క ప్రశ్న వేసుకుంటే ఎఫ్ఎస్సి నాలుగు పద్దెనిమిదిలో నేను చదువుతాను చూడండి వారైతే అంధకార సంబంధమైన మనస్సు గలవారై లోతుని తీసుకుందాం తమ హృదయ కాఠిన్యం వలన తమలో అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సుకు కలిగిన వ్యర్థను అనుసరించి నడుచుకొనుచున్నారు జీవంలో నుండి లోతు వేరైపోయి ఆ యొక్క మృత సముద్రం అఘాధంలోకి దిగిపోయాడు దేవుడు అంటాడు ఎవర్ధానం మంచిదే కానీ యువర్ధాన్ను నది దాటితే ఏమిటి వివాహాను సువార్త ఐదో అధ్యాయం తీయండి దేవుడు చెప్తున్నాడు యువర్ధాన్ను నది దాటమంటే ఏంటి ఇందాక నేను దాటిపోయాను ఆ మాట ప్రార్థన చేస్తాను యోహన్సు సువార్త ఐదో అధ్యాయం తీయండి వివాన్స్ వార్త ఐదో అధ్యాయంలో ఇరవై నాలుగో వచ్చిన దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క ఇస్మాయిలీలో మందసను తీసుకొని దాటారు కదా దానికి యశప్రభు చెప్తున్నాడు నేనే యువర్ధాన్ను చెప్తున్నాడు నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోకి దాటి ఉన్నాడు ఇస్రాయల్ మందసుముతో దాటారు యోర్ధాను నదిలోకి నయమాను దిగాడు లోతు యోర్ధాను వైపు వెళ్ళి నశించిపోయాడు మూడు మాటలు చెప్పాను నేను గుర్తుపెట్టుకోండి ఈరోజు భూమి మీద చాలామంది యోర్ధాన్ అని ఎస్సును వదిలిపెట్టుకుంటున్నారండి ఆయన జీవనది ఆయన ఆయన ప్రవహించే నది పైనుండి జీవంగా ప్రవహించాడు ఆయన అలాగున భూమి దిగి వచ్చాడు తన శిష్యుల కాళ్ళు కూడా కడిగాడు ఇక అంతకంటే తగ్గించుకునేది ఏమీ లేదు ఆ కానీ అది నది ప్రవహిస్తున్నప్పుడే ఆ యేసు నీ బ్రతుకులోంచి అలాగున వెళ్ళిపోకముందే నువ్వు ఒకవేళ కళ్ళు తెరిచి నీకు రోగాలుంటే యేసులో దిగి నీకు మరణం ఉంటే ఆయన వాక్యం ద్వారా నమ్మి మేలు పొందుతావా లేకపోతే నీ హృదయ కాఠిన్యముతో నీ హృదయం కఠినం చేసుకొని మండి బతుకు బతికి ఒకసారి అబ్రహాం విడిపించాడు వచ్చి పెద్ద కదరలేమి రాస్తూ యుద్ధం చేశాడు ఎవరికొరికి యుద్ధం చేశాడు తన ప్రాణాన్ని ఎవరి గురించి తాగం చేశాడు అబ్రహం ఎదుగు ఆ యొక్క లోతు గురించి చేశాడు లోతు కొడుకు కనుక చేశాడు బంధువు కనుక చేశాడు రక్త సంబంధం కనుక చేశాడు అంత కదరేమో రాజుతో యుద్ధం చేయాల్సిన పని లేదు అబ్రహాంకి అస్సలు పని లేదండి వాడు ఒకడు పోతే పోయాడు అనుకోవచ్చు లేచి యుద్ధం చేసి విడిపిస్తే సిగ్గుండద్దు లోతుకి సిగ్గు శరం అతడికి అతడి భార్యకు ఉండద్దు అరే అబ్రహాం అన్న నాన్న నన్ను విడిపించాడే మళ్ళీ సదమో వైపు ఎందుకు బైబిల్ చెప్తున్న తర్వాత మళ్ళీ అక్కడికే పోయి ఉన్నాడు పెంట వైపు చెత్త వైపు మలినం వైపు పాపం వైపు వెళ్తే దేవుడు అంటారు వాళ్ళు ఎక్కడ దిగుతారు ఆ యొక్క మృత సముద్రానికే దిగుతారు అలాగున నశించిపోతారు యేసు ప్రేమ యేసు యుద్ధము సమస్తం నేనా బ్రతుకులో వ్యర్థమైపోద్ది గనక అందరం తల్ల వంచి దేవునిసేనిలో ఒక్కటి ప్రార్థన చేసుకున్నాం దేవా నా బ్రతుకు నీవు యోర్దాను వలె నా బ్రతుకులో ప్రవహిస్తున్నావు నాయన జీవజలముతోనూ ప్రవహిస్తున్నావు కానీ నేనేం చేస్తున్నాను ప్రభా పరివాహక ప్రాంతానికి వచ్చి ఈ దొంగ చర్చులు ఈ దొంగ బోధకులు వీళ్ళంతా ఏమంటున్నారంటే మీరు యువర్ధ నదిలో దిగనక్కర్లేదు మీ పాపాలకు క్షమాపణ అక్కర్లేదు మీకు మీరు ఇదిగో మేలులు పొందండి కదా ఆశీర్వాదాలు పొందండి అని డబ్బాలు అమ్ముకొని ఖర్చీఫులు అమ్ముకొని బతికే ఈ దొంగ బోధకులు ఎప్పుడు చెప్పరు నీకు కానీ నీ కొరకు వేసి యుద్ధం చేశాడు ఆయన మరణంతో యుద్ధం చేశాడు సాతాంతో యుద్ధం చేశాడు నిన్ను విడిపించాడు నువ్వు ఎక్కడుంటున్నావు ఈరోజు సుధమో గుమ్మరులోకి వెళ్ళినట్టుగా నీ ప్రాణం ఆత్మ లోకంలోకి వెళ్తుందా శరీర ఇచ్ఛలు వాంచలు కోరికలు నెరవేర్చుకునే వారి మధ్యలోకి వెళ్తుందా ఈ లోకములో సినిమాలు షికారులు ఈ దరిద్రాలకి వెళ్ళిందా పర్లేదు అది కొన్ని రోజులు నీకు ఎంజాయ్మెంట్ ఇస్తుంది అగ్ని కురవడం మొదలుపెట్టినప్పుడు తర్వాత ఇక నువ్వు తప్పించుకోలేవు ఆనాడేసి ఏం చేయలేడు కనుక ఆయన ఎంత తగ్గించుకోవాలి నీ కాళ్ళు కడిగి ఎంతవరకు తగ్గించుకున్నాడు ఆయన హెర్మోను లెబనాను పర్వతాల మీద ఉండే యేసుక్రీస్తు ఆయన నీ నా కొరకు దిగి వచ్చాడు ఆయన అలాగున తన దేశ ప్రజల మధ్యలో ప్రవహిస్తూ ఉన్నాడు యేసుప్రభు యూదయ గలయ సమరియ అంతా తిరుగుతూ నాడు అని అది తిరిగినట్టే యేసప్రభు ఆయనలో పాపక్షమాపణ విమోచన స్వస్థత నీతి ఏసిస్తూ ఇస్తూ పోయాడండి కానీ ఆయన ఒకరోజు వెళ్ళిపోవాలి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన కూడా మరణంలోకి వెళ్ళిపోయాడు ఆయన మాటలకి వడికిన పడవు కనుక నీ జీవితంలో ఈ సంవత్సరం ఇంకొక నెల ఉంది నువ్వు రక్షణ బంధు బాప్తిసం అంటే చాలా వాయిదా వేస్తున్నావు దేవుడు ఇచ్చాడు నీకు సమయం ఇంక ఇవ్వకపోతే ఎక్కడ పోతావు ఆలోచించు ఇంత కృప నీకు సరిపోదా లేచి వచ్చి నిన్ను విడిపించాడే యుద్ధం చేసి విడిపించాడే నీ తిండి నీ బట్టలు నీ పిల్లల్ని ఎత్తుకొని పోతే లోతును విడిపించాడే ఎన్ని మేలు చేయాలి దేవుడు నీకు ఇంకా మార్పు లేదా ఇంకా పశ్చాత్తాపం లేదా మరి ఆ నది ఏమైపోయింది అది మృతమైపోయేటప్పుడు దాన్ని పొడి చేశారు ఆ యోర్ధానని ఏసుక్రీస్తుని ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టారు ఇక నైన ఆలోచనలు మార్చుకో చేతుల్లో మేకులు కొట్టేసేసారు ఆ యొక్క నీ క్రియలను మార్చుకో కాళ్ళల్లో మేకు కొట్టారు నీ మార్గాలను మార్చుకో నీ బ్రతుకును మార్చుకొని ఆ రక్తపు మడుగులోని పాపాలను కడుక్కున్నావా మంచిది లేదంటే ఏసు ద్వారా పొందే లాభాలు ఏసు ద్వారా కలిగే మేలులు ఏసు ద్వారా జరిగే సమృద్ధి ఏదైనా ఉందా అది లోతు ఆశించినట్టు ఆశిస్తున్నావేమను ప్రభావం ఎన్ని నాకెందుకు నాకు జీవం కావాలి నేను బ్రతకాలి నాయన నేను నిత్యజ్యం నేను మరణానికి అప్పజెప్పబడకూడదు నేను ఆ యొక్క సముద్రము మృత సముద్రంలో దిగకూడదు నాయన అక్కడ మరణము ఏమీ బతకదు పచ్చటిది ఎండిపోద్ది అక్కడ కాలిపోతుంది అలాంటి నీచమైన మరణములోకి నీ కొరకు నా కొరకు ఏసు దిగాడే తప్ప నిన్ను దిగమని చెప్పట్లేదు నిన్ను పొమ్మని చెప్పట్లేదు కానీ నువ్వు ఈ లోకాన్ని ఆశిస్తే అక్కడికి వెళ్తావు లోక ఇచ్చలు శరీరాశ నేత్రాశ జీవపు డంబము టీవీలు సినిమాలు పాన్లు గుటకాలు తాగుళ్లతో కొద్ది కాలం గడుపుతావు నువ్వు నీ శరీరాన్ని తీసుకెళ్ళి ఆ అగ్నిలో పడేస్తుంది ఆ యొక్క శాపము మరి ఈరోజు ఒక్కసారి ఆ యేసు నీ వైపు చూస్తుండగా హేసుప్రభు అంటున్నాడు బిడా దినమెల్ల లోబడిన వారి వైపు నా చేతులు చాపే ఉంచాను నీకు తెలియదు బిడ్డ నేను వెళ్ళే చోటికి అది మరణము ఆ మరణాల్లోకి రాలేవు నుంచి నేను తప్పిస్తాను నీ హృదయం నాకు ఇస్తే నీ బ్రతకు ఇస్తే అని హేసుప్రభు రెండు చెప్తున్నాడు ఆయన నమ్మిన వారు మరణములో నుంచి జీవములోకి దాటి ఉన్నారు ఎవరిదానే ఆయన ఎందు విశ్వసించిన వారు వారు స్వస్థత పొందుతున్నారు నయమానువలే మరి ఈరోజు ఆ రెండు పనులు చేయకుండా నువ్వు ఏసును వాడుకోవాలని చూస్తున్నావా ఏసు వాడుకొని నువ్వు అనుకుంటున్నావా అది కాదండి ఆ తర్వాత అక్కడ ఆయన నీకేం చేయలేడు కానీ చివరి వరకైనా కనీసం సిలువలో దొంగైనా గుర్తుపట్టాడేమో చాలామంది క్రైస్తవులు నేను చెప్పిన ఆ కుటుంబం విషయము నేను ఎక్కువ చెప్పలేనండి కనుక భార్య కాల్చుకొని చచ్చిపోయిందంటే ఇంట్లో ఒక క్రిస్టియన్స్ ఫ్యామిలీలో ఎంత అవమానకరం అండి ఎందుకంటే వాళ్ళ భక్తి అది లోతు లాంటిదే అది అలాంటి భక్తి సాధనం చేయకూడదు యేసుని వాడుకోవద్దు యేసుని నీ యొక్క శరీర లోక సంబంధమైన వాటికి వాడుకుంటే అది నిష్ప్రయోజనం అయిపోతుంది కనుక నీ ఆత్మ ఫలించటానికి నీ ఆత్మ ఎత్తబడటానికి మహిమ కలిగిన ఆయన పరలోక రాజ్యానికి ఎత్తబడటానికి నువ్వు ఆయన అడిగితే చాలా సంతోషము గురించి నూట ముప్పై మూడవ కీర్తనలో దేవుడు యొక్క వాక్యము బహుస్పష్టంగా చెప్తుంది అది ఏమిటనంటే దేవుడు ఈ లోకములో ఆ యొక్క పర్వతం గురించి ఆయన మాట్లాడుతూ ఆ యొక్క కొండ గురించి మాట్లాడుతూ ఆ ఎరుమోను విషయమైన ఆ మంచును ఆ శ్రేష్ఠత్వాన్ని అది దేవుని యొక్క వాక్య ప్రకారము అంటాడు దేవుడు అది తల మీద పోయబడిన అఖరోను గడ్డం మీదుగా ిలంచు వరకు దిగజారిన పరిమళతను సియోను కొండ మీద నుండి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును శాశ్వతమైన ఆశీర్వాదం అక్కడ ఉంటుంది సియోను కొండ హెర్మోను పర్వతాలు ఇవన్నీ ఉన్నత స్థలాలని చెప్తున్నాయి యేసు ఉన్నత స్థలం నుంచి నీ కొరకు నా కొరకు రిక్తుడవటానికి వచ్చాడు మరేసు క్రీస్తుకి నీ హృదయాన్నిస్తావా నిరదడుతున్నాడు మళ్ళీ డిసెంబర్లో బాప్తిసాలు ఉన్నాయి ఇక ఆలస్యం చేస్తే మన బ్రతుకులు ఏమైపోతాయో ఏరే రక్షణ దినమని చెప్తుండగా ఎవరైనా సయా నా హృదయంలోకి రా ప్రభా నీవునైనా నా యొక్క జీవితాన్ని ఫలింపజేసే యర్ధాను నీవు నాయన బైబుల్లో ఇరవై రెండు నదులున్నా కానీ యోర్ధాను నది దిగివచ్చున నది అవరోహణమవుతున్న నది డిసెండింగ్ రివర్ అని దానికి పేరు ప్రభా నా కొరకు దిగివచ్చిన నీ చేతిని పట్టుకుంటాను దేవా నన్ను లేవనెత్తమని ఎవరైనా ఉంటే మీ చేయి చూపించండి నేను ప్రార్థన చేస్తాను అయిపోయింది మెసేజ్ అయిపోయింది ఒక్క నిమిషమో ప్రభు నేను నా హృదయానికి ఇస్తాను ఇంకా నిన్ను వెంబడించేది కూడా లోక సంబంధమైన వాటి అయితే అది ప్రమాదమైన నువ్వు అన్నీ నాకు ఇస్తావు నాయన కానీ నిన్న అలాగ నేను వెంబడించాను అయ్యా నా హృదయంలోకి రాసాయా నా హృదయాన్ని కడుగేసాయా నా జీవితాన్ని కడుగు ప్రభా అయ్యా ఎవరు దానువలే అయ్యా నేను కూడా ప్రభా నా తండ్రి నీలో ఎంతో ఆశీర్వాదాన్ని పొందాను ప్రభా ఎవరు దాను నాయన ఆనాడు ప్రజలకి కాదు ఈనాడు నువ్వేనా ఎవరి దానువని ఇంకెవరైనా ఉంటే దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునుగాక చేతులు దించి వేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా పరిశుద్ధుడా నీకే మహిమ గంతా కలుగునుగాక నాయన ఆ యొక్క తండ్రి నాయన మరి ఆయన నలభై ఆరో కీర్తనలో రాయబట్టడం మాకు ఒక నది కలదు అంటున్నావు నాయన అది బలిపీఠం నుండి పారుతుంది నాయన అది దేవుని పట్టణాన్ని సంతోషపరుస్తుంది అంటున్నావు కనుక నాయన అలాంటి నది అని ఎస్సుక్రీస్తుని మేము దర్శిస్తున్నాం నాయన యువధానంలో కనుక ఎస్ అయ్యా ఎవరైతే చేతులు ఎత్తారో ఆ బిడ్డల యొక్క జీవితాల్లో ప్రభాన తండ్రి అయ్యా వారి పాపములు కడగబడి వారి పాపములు ప్రయత్నమై వారు నీతిని వెదికి పొందుకొని నిత్య నిత్యవాహిమకు లేపబట్టుకు నాయన అయ్యా మృత సముద్రము వైపు కాదు నా తండ్రి మేము లేసి హెర్మోన్ పర్వతాల వైపు లెబనాన్ పర్వతాల వైపు సియోన పర్వతం వైపు వెళ్ళాలని కడమట్టుకు దిగి వచ్చి మమ్మల్ని పైకి లేవనెత్తిన నీకు స్తోత్రాలు నీ ఎత్తబడిన శిలువ ద్వారానే మేము పరలోకానికి ఎత్తబడతాం గనక మేము దిగజారిన లోతు బతుకులతో మృత సముద్రానికి వెళ్తాం గనక వద్దు నాయన అలాంటి అజ్ఞానంతో కూడిన భక్తి మేము చేయకుందము కాక మమ్మల్ని లేవనెత్తండి సహాయం చేయండి ఈ యొక్క కవిత వాక్యం ప్రతి హృదయములో ఫలింపచేసి ఏ ఒక్కరిని మందిరానికి వచ్చి అయ్యా నాయన లోతు వలె లోతు కుటుంబం వలె నశించకున్నట్లు వారి కన్నులను అయ్యా ఈ లోకంలోని సస్యశ్యామలమైన అభివృద్ధి వైపు నుంచి నాయన శిల వైపు తిప్పుకున్నట్టు రాయ నిశ్చయంగాను సహాయం చేసి మేము తెచ్చుకోమని ఈ కొద్ది మనవులను ప్రార్థనలను మా ప్రభు ఆరక్షకుడయినా మా యొక్క భూలోకపు యోర్ధనైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి